వనకం సార్ చలికి వనకుండా అలా ఉంటాం మీకైతే అలవాటైపోయింది వాంగ సార్ కార్ లోంచి దిగేటప్పుడు ఒంగోలని మాకు తెలుసు గుడ్ మార్నింగ్ సర్ మే ఐ హెల్ప్ యు నువ్వేం హెల్ప్ చేయక్కర్లేదు మా మామ రూమ్ బుక్ చేసాడు తాళం లేవు డు యు హావ్ ఎనీ రిజర్వేషన్ సర్ ఓ యా ఐ ఇంగ్లీష్ వెరీ వెల్ స్పీక్ బిఎన్ఓ ఐ కమింగ్ బజవాడపురం హనీమూన్ అంకిల్ అరేంజ్డ్ బుకింగ్ రూమ్ హియర్ సారీ సర్ ఐ యామ్ నాట్ గెటింగ్ యు సి ఐ రాజబాబు హైదరాబాద్ సే షీ మై వైఫ్ వి కమ్ హనీమూన్ అబ్బా సైకిల్ స్టాండ్ లో పని చేసేవాడు కూడా ఇంత ఇంగ్లీష్ రాదండి బాబు ఏ లాభం దీనికి అర్థం అవట్లేదు తెలుగు అని నాకే అర్థం కావట్లేదు ఇంగ్లీష్ దానికే అర్థం అవుతున్నాయి బొందా వాట్ ఆర్ యు ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టింగ్ సర్ రాజవాడ దుర్గగుడి కృష్ణా రివర్ రీసెంట్లీ పుష్కరాలు గోయింగ్ అది కాదండి యాక్చువల్లీ వి హావ్ ఆగు నీ మాట్లాడతాం కదా బిఏ చదివి నా ఇంగ్లీషే దానికి అర్థం అవట్లేదు టెన్త్ ఫెయిల్ అయిన ఇంగ్లీష్ అర్థమైపోతుందా సి మిస్ ఐ కమింగ్ బజవాడ హర్ ఫాదర్ బుకింగ్ రూమ్ సారీ ఐ కాంట్ అండర్స్టాండ్ సర్ చి దీనమ్మ ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడినా కూడా దీనికి అర్థం అవట్లేదు తల్లతోలు ఉంది కదా అని ప్రతి అడ్డమైన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటవే ఈయనతో పెట్టుకుంటే పని అవ్వదు కానీ మీరు మాట్లాడండి అమ్మా ఎక్స్క్యూజ్ మీ వి హావ్ ఎ రిజర్వేషన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ ఎస్వి రంగారావు ఇన్ ద నేమ్ ఆఫ్ మిస్టర్ రాజబాబు అండ్ సౌందర్య కమింగ్ ఫ్రమ్ విజయవాడ విల్ యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ yes of course this is your cottage ma'am so nice okay రూమ్ చాలా బాగుంది కదండి అలా చూస్తున్నారు ఏంటండి నీకు ఇంగ్లీష్ అంత బాగా రావచ్చు మీరు నన్ను క్షమించాలి నేను చదివిన 10th కాదు నేను అప్పుడే అనుకున్నా నువ్వే ఎల్కేజీ యూకేజీ అని కాదండి ఎంబీఏ బిఏనా అవునండి 10th వరకు ఇక్కడే ఊటీలో చదివి ఆపై చదువులన్నీ ఆస్ట్రేలియాలో చదివాను మిన్నీ అమ్మ నా 10th ఫెయిల్ అని అబద్ధం చెప్పారు మీ భార్య మీకన్నా ఎక్కువ చదివిందని తెలిస్తే మీరు ఫీల్ అవుతారని చెప్పకుండా ఫూల్ చేశారు సర్లే ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు నువ్వు ఎంబీఏ నేను బిఏ అంటే నన్ను రిక్రూట్మెంట్ చూసినట్టు చూస్తారు ఏంట్రా మా మాటలన్నీ విన్నావా విన్నా పర్లేదులే నీ ఫేస్ తెలియక అర్థం కాదుగా సారీ అపార్థం చేసుకుందా సార్ నాకు బాగా అర్థం అవుతుంది నేను పక్క తెలుగు వాడిని మాది పిచ్చుకలంక సర్లే ఈ విషయం ఎక్కడ చెప్పుకో పిచ్చుకలంక విషయం సార్ కాదు నేను బిఏ మా ఆవిడ ఎంబీఏ అన్న విషయం ఓకే సార్ మీరు ఎంబీఏ ఆవిడ బిఏ అని చెప్తారు ఇదిగో ఎస్ న్యూస్ పేపర్ 3 రూపాయలు సార్ ఆ డబుల్ పేపర్ కాదు నీకే టిప్పు టిప్ అవును పోయి టీ తాగు సార్ ఇది సిల్లి సూర్రగడ్ కాకా హోటల్ కాదు సార్ 5-star హోటల్ మాకు తెలుసు ఇదిగో ఇదిగో తీసుకెళ్ళు సార్ మీరు ఇక్కడ టిప్పు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా 8 రూపాయలు ఇచ్చి తెలుగోడు పరువు తీకండి సార్ మేనేజ్మెంట్ తెలిస్తే మీ ఫోటో తీసి రిసెప్షన్ లో పెడతారు దేనికి గుడ్ కస్టమర్ అనా బ్యాడ్ కస్టమర్ అని నెక్స్ట్ టైం రూమ్ ఇవ్వకుండా జాగ్రత్త పడతారు సంపాదిస్తే తెలుస్తుంది బాబు డబ్బు విలువ మీ జీతం ఎంత సార్ 10,000 నాకు నెలకి టిప్పే 20,000 వస్తుంది ఇదిగో బాబు ఎస్ మేడం థ్యాంక్ యూ మేడం మీలాగే మీ మనసు కూడా విశాలమైంది ఆ టిప్ ఇచ్చావా అప్పిచ్చావా టిప్పేనండి అందరు మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళందరూ రూపాయి బిళ్ళలు మింగి సావాలి నన్ను ఇన్సల్ట్ చేయడానికే కదా వాడికి 300 రూపాయలు టిప్ ఇచ్చావు అయ్యో కాదండి మీరు ఎవరి ముందు తక్కువ కాకూడదని నువ్వు ఇంత ఎక్కువ ఉంటే అందరికి నేను తక్కువగానే కనబడతాను స్నానం చేయకుండా వద్దండి తొందరపడి నువ్వు ముందే కూయకు ఊటీకి తీసుకొస్తే చలికి టెంప్ట్ అయిపోయి నేను వాటేసుకుని ఓ పాట వేసుకుని కమిట్ అయిపోతాను పగటికల్లా కంటున్నట్టున్నావు నీ వయసులో ఉండగా జరగదు నీ బట్టలు ఎప్పుతుంది స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి వద్దామని పూల్ లో స్నానాలు చేయరండి ఎక్సర్సైజ్ కోసం స్విమ్ చేస్తారు నాకు తెలుసు నాకోసం ఎదురు చూడకు ఏ మీకు స్విమ్మింగ్ రాదా లేట్ అవుతుందని చెప్తున్నా హనీమూన్కి ఇలాంటి బ్యూటీ తోటి వస్తే అందం ఆనందం ఆ బండదంతో వస్తే ఏముంటుంది నా తుండు ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
కుసాయి నీటను కట్రై రేసినట్టు ఈ అవతారం ఏంటి? స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేసుకోవాలి కదండి. నీ పాటగా సూట్ ఏమన్నా సూట్ అయిందా? పైగా స్విమ్ చేస్తావా? ఒళ్ళు తగ్గాలంటే స్విమ్ జిమ్ చేయాలి కదండి. నువ్వు పూల్లో దూకితే ఒళ్ళు కాదు స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు తగ్గుతాయి. బయట వాళ్ళు చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం. దాని కూడా దెబ్బతీకు. ఏం కాదు, ఫారినర్స్ నాకంటే లాగుంటారు. కాదనకండి, నేను కూడా మీతో పాటు స్విమ్ చేస్తాను. నాతోనా? హోటల్ వాళ్ళు ఎవరిని చూస్తే మావటి వాడు ఏనుగులు కడుగుతున్నాడు అనుకుంటారు. ప్లీజ్ అండి. సరే, నాతో మాట్లాడకుండా నీ మానని నువ్వు ఈదుకో. థ్యాంక్స్. అయ్యో, కరెంట్ షాక్ తిన్న కాకి అక్కడ వేలాడుతున్నారేంటండి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా, ఇంతలో చెట్టు ఎప్పుడు ఎక్కారు? నేను ఎక్కలేదే, నువ్వు దూకిన దూకుడికి శవా కొట్టిన బంతిలో ఎగిరొచ్చి ఇక్కడ పడ్డాను. అయ్యో సారీ అండి. ఆ ఫారెస్ట్ ని చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నామే వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఇంకా నయ్యు, నీ కింద నేను పడలేదు. పడుంటే పోస్ట్ మార్టం కూడా పడికి రాకుండా పోయేవాడిని. చూడు, నువ్వేత కొట్టాలంటే ఏ హిందూ మహాసముద్రమో అరేబియన్ మహాసముద్రం బెటరు. ఇలాంటి పూల్స్ పడికి రావు. ఇప్పుడు కిందకెలా దిగాలి? చెట్టు మొదలు పట్టుకుని ఊపమంటారా? వద్దు, పండులా రాలి పచ్చడైపోతాను. నేను పట్టుకుంటాను. ఇక్కడ నుంచి పడితే పట్టుకోటాలు ఉండవు, గోడకు ఫోటోలు పెట్టుకుంటాలే ఉంటాయి. ఇప్పుడు ఎలా? ఎలాగోలా నేనే తీసేస్తాను. వీళ్ళని ముఖేష్ ఋషికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. నైట్ డిన్నర్ ఆర్డర్ ఇస్తారా? నోట్ చేసుకో. చెప్పండి. ఓ చికెన్ బిర్యానీ, రైట్, మటన్ రోస్ట్, ప్రాన్స్ పెప్పర్ సాల్ట్, ఓకే, అపోలో ఫిష్, లాబ్స్టర్, మటన్ చాప్, కర్డ్ రైస్, ఫ్రూట్ సలాడ్ విత్ వెనీలా ఐస్ క్రీమ్. సార్, గెస్ట్ ఎవరైనా వస్తారండి? లేదే. ఓహో, ఈ ఆర్డర్ మీ ఇద్దరికేనా? ఇవన్నీ ఆవిడకేం సరిపోతే దాన్ని మీ కిచెన్ లో సగం కావాలి. ఇవన్నీ నాకు. ఆవిడకేం కావాలో వెళ్ళి ఆర్డర్ తీసుకో. అలాగే ఉంటాను. మేడం, మీరేమైనా ఆర్డర్ ఇస్తారా? 2 పుల్కా, 1 సాల్ట్, బటర్ మిల్క్. హలో, నువ్వే మొహమాట పడక్కర్లేదు, ఏం కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకో. బిల్లు కట్టేది మీ బాబేగా. నేను ఇంతే తింటానండి. ఇంతే తింటే ఇంత ఎలా పెరిగా? ఈ ఒళ్ళు తినడం వల్ల వచ్చింది కాదండి, హెరిడిటీ. కొంతమందికి అంతే మేడం, ఇంత తిన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. కొందరు ఉన్నారు నీటేనుగులా మేస్తనే ఉంటారు, అయినా కూడా ఎరువైన ఎదురు బొంగులాగా బక్కగా ఉంటారు. రే పిచ్చుకలంక, నువ్వెవరిని దిష్టిలో పెట్టుకుని అంటున్నావు నాకు తెలుసు. నోరు మూసుకుని పద. డ్రీమ్ గర్ల్, ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి సార్, అలా పరిగెడతారు? అలాంటిదే లేదు, జస్ట్ జాగింగ్. ఇది జాగింగ్ లా లేదు, రిసెప్షనిస్ట్ మెడలో గొలుసు దొబ్బుకొని పారిపోతున్నట్టు. నా ఫేస్ అలా కనిపిస్తుందా? 90% అలాగే ఉంది. ఇకపోతే ఇది హనుమాన్ జంక్షన్ లో వేరే హనుమాన్ లాడ్జ్ కాదు. దిస్ ఇస్ 5-star హోటల్. నో జంపింగ్, నో జాగింగ్, యు వాక్ లైక్ దిస్, స్టైల్ స్టైల్ స్టైల్. ఓకే, ఏడు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? ష్యూర్, ఇట్స్ నాట్ రిజర్వ్డ్. సారీ సారీ. దీన్ని ఇలా చూస్తుంటే మగాడన్నవాడు ఎవడైనా సరే ఆ ఒక్కటి అడగకుండా ఉండడు. ఇదిగా నువ్వు అంటే నా సామి రంగా. ఏం చేస్తారు? మీకు తెలుగు తెలుసా? తెలుగు దాన్నే అండి, తెలుగు తెలియకపోవడానికి. నేనేమైనా తెలుగు టీవీ యాంకర్నా? మాది గుంటూరు. ఓ, మా విజయవాడ పక్కనే. ఏం చేస్తుంటారు అక్కడ? అక్కడేమీ చేయను, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? కొంపతి హనీమూన్ గారు వచ్చారా? ట్రైనింగ్ కోసం వచ్చాను. హనీమూన్ ట్రైనింగ్? హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండి. నాకింకా పెళ్ళే కాదు, లవ్ కూడా కాలేదు. అమ్మయ్యా, ఏం చేస్తుంటారు మీరు? సత్యం కంప్యూటర్స్ లేదు. ఎందుకు లేదు? అది మీదేనా? నో నో నో, దాని పక్కన పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా జాబ్ చేస్తున్నా. వాట్? ఇంత రిచ్ మ్యాన్ అయ్యండి మీరు చీప్ గా పోలీస్ జాబ్ చేస్తున్నారా? పేదలకు దానాలే కాకుండా న్యాయం కూడా అందించాలని ఆ జాబ్ చేస్తున్నానండి. గ్రేట్, థాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫుడ్ కాటేజ్ లో పెట్టేశాను, లేదా ఇక్కడ తీసుకోమంటారా? నో, అక్కర్లేదు. రూమ్ బిల్ రాయించాను సార్. ఇది బిల్లు కాదు బిల్ క్లింటన్, నీకే టిప్పు. మై గాడ్, అర్ధ రూపాయి కస్టమర్స్ కూడా ఉంటారు, కానీ నేను మినిమం 1000 ఇస్తుంటాను, బెగర్స్ కూడా 1000 ఇస్తుంటాను. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అరే సెందిల్ గౌండ మరి,
నల్ల పాస్కుంటా నల్ల టిప్ కుంటారే మీ కాబోయ్ భార్య ఎవరో కానీ వెరీ లక్కీ గర్ల్ ఆ లక్కీ గర్ల్ మీరే ఎందుకు కాకూడదు వాట్ యు మీన్ ఐ లవ్ యు మరి ఇంత ఫాస్ట్ గానా ఒక సంవత్సరం తర్వాత అయినా ఇదే మాటగా చెప్పాలి నేను రేపుదే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను మీరు అక్కడికి వచ్చే లోపల ఆలోచించి చెప్తా అక్కడ మిమ్మల్ని ఎలా కలవటం ఇది నా సెల్ నంబర్ మీరు అక్కడికి రాగానే ఫోన్ చేయండి కలుద్దాం థాంక్యూ రంబా ఆగు రంబా రా ప్లీజ్ నిన్నే డార్లింగ్ ఐ లవ్ యు ఐ లైక్ యు అమ్మ దొంగ ఇప్పటి వరకు పెద్ద ఫోజ్ కొట్టి నిద్రలో కలవరిస్తున్నట్టు పిలుస్తున్నారా చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలక మారిపోతావే పడుచుదాన చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలక మారిపోతావే పడుచుదాన అయ్యో ఏమైందండి అలా ఏడుస్తున్నారు ఇంత హాట్ ఎక్స్పీరియన్స్ ని నాలుగు రోజులుగా మిస్ అయ్యారని బాధపడుతున్నారా నార్మల్ 24 ఏళ్ళు 3 నెలలు 3 రోజుల పాటు ఎంతో అపురూపంగా కాపాడుకుంటున్నా నా శీలాన్ని పందిపోటు రాణిలో దోచేసుకున్నా కదే చేసిందంతా మీరే నన్నంటారే అయినా మీ శీలం పోయింది నా దగ్గరేగా అదే కదా నా బాధ ఏ మల్లికేశ్వరరావు దగ్గర రాణి ముఖర్జీ దగ్గర పోతే ఎందుకు అడుస్తాను ఈ పాపం ఊరికే పోదు ఎలా పోతుంది 9 నెలలు బయట పడుతుంది కమిట్ అయిపోతే కంట్రోల్ చేసింది పోయి రెచ్చిపోయి కాపురం చేస్తావా బాగుంది మీరు చేసిందా రేపా వద్దు వద్దు కంట్రోల్ చేయడానికి కాపురమేగా అవునులే నువ్వెంత గడి చెప్తావు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని రెడీగా కసుకొచ్చున్నావు నేనేం మీ మీద పడలేదు మీరే చేపట్టుకుని మీదకు లాక్కొని మాట్లాడనీయకుండా ముద్దులు కూడా పెట్టేశారు ఏంటి ముద్దులు కూడా పెట్టేశానా చీ 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 భగవంతుడా గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేవా నా శీలాన్ని నాకు తిరిగి ఇవ్వలేవా నేను కూడా అదే కోరుకుంటున్నాను నిన్న రాత్రి మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది నీకు బానే ఉంటుంది మాకే ఇక్కడ వద్దు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు బట్టలు సర్దుకో వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం అప్పుడే ఎందుకండి ఇంకో 4 రోజులు ఉండి వెళ్దాం ఎందుకు ఇంకో 4 సార్లు కమిట్ చేయించాలన్నా అవసరమైతే నా ప్రాణాలను తీసుకుంటాను కానీ మళ్ళీ నా శీలాన్ని మాత్రం కోల్పోను నా చేతి మీద రాసుకున్న నంబర్ ఇది రాత్రి నా బుగ్గలు తెగ నలిపారుగా చెరిగిపోయి ఉంటుంది మళ్ళీ కేవు ఏ భగవాన్ ఒక్క నైట్కి 2 దెబ్బలా ఏంటి నాకు ఎగ్జామ్ అంత వర్రీ అవుతున్నారు అదేమో లాకర్ నంబరా లవర్ నంబర్ లవర్ నంబరా అదే లాటరీ నంబర్ అంత పెద్ద హైదరాబాద్ లో ఆ టికెట్ ఎక్కడ ఉంటుందో ఏంటో ఎంతైందయ్యా ఫైనాన్స్ తో కలిపి 109,000 అయిందండి నేను అడిగింది ఆటో కాదు మీటర్ మీటర్ 3,000 సెపరేట్ అండి చార్జ్ అయ్యా ఓ చార్జ్ 24 అయిందండి 250 ఎక్స్ట్రా అండి 250 ఎక్స్ట్రానా లగేజ్ ఏం తక్కువ ఉందటండి ఏమయ్యా ఈ లగేజ్ అంత కలిపితే 4 కేజీలు ఉండదు ఆ కేజీలు గారు అడిగారండి ఈ టన్నుకి దానికైతే మాత్రం మరి అంత కొంచెం తగ్గించుకో సరే ఓ పావుల తగ్గించుకోండి కిత్తకిత్తలా నేనెవరో తెలుసా బాలానగర్ ఎస్ఐని నేనెవరో తెలుసా భాషలో రజనీకాంత్ వా మీ ఎస్పీ గారి కీపు తమ్ముణ్ణి సారీ మీ బ్యాక్గ్రౌండ్ తెలియక టంగ్ స్లిప్ అయ్యాను ఇదిగోండి బ్యాలెన్స్ కూడా ఉంచుకోండి ఇది మీ సర్వెంట్ క్వార్టరా అండి కితకితలా నాదే ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారండి అద్దిచ్చి నువ్వు పెళ్ళంగా వస్తావని తెలుసుంటే ఏ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ రామన్న స్టూడియోలో ఫ్లోర్ అద్దెకి తీసుకునేవాడిని ఏమయ్యా రాజుబాబు 10 రోజుల నుంచి కనపడట్లేదు ఎక్కడికి వెళ్ళావు బెజవాడ వెళ్ళానండి మా హౌస్ ఓనర్ గోల్కొండలా ఉంది అనకొండ ఎవరు ఈ అనకొండ అది ఏమయ్యా నువ్వేదో మంచి కుర్రాడివి అమ్మాయిలు రేప్ చేసినా చేయించుకోమని ఇల్లు అద్దెకిస్తే లపాకీని తీసుకొస్తావా అందులో ఉదయం ఇది లపాకీ కాదు సార్ మరి నా పైలట్ తుపాకీ మా ఆవిడ నీకు పెళ్లి ఎప్పుడైంది యాక్సిడెంటల్ గా 1 వీక్ బ్యాక్ అయింది ఏమో నెల చేసుకున్నావా బాబు బెదిరిస్తే పోసే రమాప్రభ రాజుబాబు పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తీసుకొచ్చాడు చూడు అమ్మాయి మెరుపుతగల నాజూగా ఉంది చూసావా ఇన్నాళ్ళు జనాలు నిన్ను చూసి నవ్వేవారు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నారు అందుకే నాకు ఈ పెళ్ళొద్దున బాబు నేర్చింది గుడ్ మార్నింగ్ సార్ ఏమయ్యా రాజబాబు పెళ్లి చేసుకున్నాడుగా హనీమూన్ కూడా చేసుకున్నారండి మరి మమ్మల్ని పిలవలేదే హనీమూన్ కి ఎలా పిలుస్తాం సార్ అసహ్యంగా అదయ్యా పెళ్లికి అది హడావిడిగా జరిగిపోయింది సార్ ఇది పెళ్ళే హనీమూన్ రెండు రండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే
మన వాళ్ళందరిని పిలిచి మంచి పార్టీ ఇవ్వు. పల్లో పని మీ ఆవిడేదైతే ఉందో ఆవిడని మేము కూడా చూసినట్టు ఉంటుంది. సార్, మా ఆవిడని చూస్తారా? అదేంటయ్యా అంత కంగారు పడ్డావు? అది మా ఆవిడ బయటకు రాదు సార్, కొంచెం ఫ్యామిలీ టైప్. అంటే మా లేడీస్ మెరక విధి టైపా? నా ఉద్దేశం ఇంకే చెప్పదు. సతీ సమేతంగా పార్టీ ఇస్తున్నావు, మేమందరం వస్తున్నాం, దట్స్ ఆల్. ఏంటి సార్, సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోబోయే ఖైదీలా తెగాలు ఏం చేస్తున్నారు? మా గూడ్స్ బండిని పార్టీకి ఎలా తీసుకురావాలా అని. దానికి వర్రీ ఎందుకండి, ఏదైనా లారీ మాట్లాడదాం. ట్రాన్స్పోర్ట్ గురించి కాదు, ఆల్రెడీ మా ఇంటి వనరు, మా పాలోడు ఆ బండదాన్ని చూసి అరగంట సేపు నౌకుని వెళ్ళారు. ఇక మన స్టాఫ్ కూడా చూసారంటే దువ్వెల్లో ఇంటర్లా తీసి పారేస్తారు. అందుకే ఇతను మంచి ఐడియా ఉంటే చెప్పు. ఇదిగో పెన్ను. బాగానే ఫాలో అవుతున్నారు. ఊటీలో బ్యూటీ ఎవరో తగిలిందన్నారుగా, ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి 2 గంటల పాటు మీ పెళ్ళగా నటించమని. నాకు పెళ్ళి అయిపోతుందన్న విషయం తనకు తెలిసిపోతుంది. ఓ, బ్యాచులర్ అని చెప్పి లైన్లో పెట్టారా? అవును, పైగా తన ఫోన్ నెంబర్ కూడా పోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అయితే ఓ అందమైన అమ్మాయిని అద్దె తీసుకొచ్చి పార్టీ ఇచ్చేద్దాం. గుడ్ ఐడియా. అమ్మాయి ఇక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది. రండి బాబు రండి. ఆలస్యం ఆశాభంగం, లేట్ చేస్తే రేటు పెరుగుతుంది. రండి బాబు రండి. వచ్చాం బాబు. రేట్లు ఎలా ఉన్నాయో? డామ్ చీప్ సార్. చీర 1000 రూపాయలు, చుడిదార్ 2000, స్కర్ట్ 3000, జీన్స్ 4000 సార్. ఫ్రెష్టాకేనా? ఇంపోర్టెడ్ క్వాలిటీ సార్. కావాలంటే వెళ్ళి చూసుకోండి సార్. వెళ్ళండి. ఓకే. ఏంటి సార్ మెటీరియల్ ఎలా ఉంది? మిడి అదిరింది. సరే బిల్లు కట్టండి. డ్రెస్ చేంజ్ ప్లేస్ ఎక్కడ? ఫేస్లే మాయి, ప్లేస్లు మీవి. ఈ ఊరికి నేను కొత్త అయ్యా బాబు, ప్లేస్ కూడా నువ్వే చూపించు. జేబులో ఇంకో కొంత ఉందని చూడు. ఉందలే, ఇదిగో ఇదిగో దాన్ని తీసుకొని ఆ రెడ్ పొద్దు దగ్గరికి వెళ్ళు. అలాగే అలాగే వెళ్ళు. ఇదిగో ఆ పచ్చ పొద్దు దగ్గరికి వెళ్ళు, అక్కడ వేరే పార్టీ ఉంది. ఆ రండి బాబు రండి. ఆ వచ్చాం సార్. మళ్ళీ మల్లెపూలు తీసుకొని మళ్ళీ వాడేసిన మల్లెపూలు మీకు ఫ్రెష్ మల్లెపూలు కొంటారు సార్, కాలికి చేతికి కూడా చుట్టుకోవచ్చు. వాడేసిన మల్లెపూలు ఏ ఊరు మల్లెపూలు రా సార్? నా కాళ్ళు కాదు పట్టుకోవాల్సింది ఆయన కాళ్ళు. ఆ సార్ ఎవరు సార్? నేను అల్లు అరవింద్ అయితే ఆయన చిరంజీవి. అర్థమైంది, కొత్త అనమాట. సార్ 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 సార్, నన్ను వదిలేసాను సార్, మీ దండ పెడతాను. వదిలేస్తా నువ్వు పని చేస్తే. ఏంటో చెప్పండి సార్. ఆ డిక్కీ క్వీన్ ఎవరు? కోటిపల్లి ఖుష్బు అని, చాలా ఫ్రెష్ సార్. సూపర్ సార్. ఒకసారి దించు ఖుష్బు. దిగు సార్, అడుగుతున్నారు సార్. మీరు కూడా షాపింగ్ వచ్చారా? మరదే కితకితలంటే, నాకు ఈ అమ్మాయి 3 గంటల అద్దెకి కావాలి. నేను ఇచ్చేది అద్దెకే సార్. 3 గంటలు కాకపోతే 3 పగళ్ళు 3 రాత్రులు ఉంచుకోండి సార్. ఆవేశపడకు, తను నాకు భారీగా నటించాలి. నటించడం ఏంటి సార్, జీవిస్తుంది. మొన్న ఒక టీవీ సీరియల్ పెళ్లి సీరియల్ జనంలో నిలబడి నటించింది సార్, అవార్డు కూడా వచ్చింది. ఇంకా నటించొద్దని ఇచ్చారా? మీరున్నాడు సార్. ఓ, తీసుకెళ్ళండి. ఇప్పుడు కాదు, సాయంత్రం తనతో పాటు నువ్వు కూడా రా. నేనెందుకు సార్? మాంగర్ క్యారెక్టర్ ఉంటుంది, వేదు గాని. అయితే విత్ గెటప్ వచ్చేస్తా. లొకేషన్ ఎక్కడ సార్? వెల్కమ్ సార్. అదిగో ఎస్పీ గారు వచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్. ఓ, ఇదేం అఫీషియల్ పార్టీ కదయ్యా, నీ మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ. నో ఫార్మాలిటీస్, బీ ఫ్రీ, ఫ్రెండ్లీగా ఉందాం. ఓకే రా బాలు. థ్యాంక్ యూ. ఏమన్నా రానా? ఎస్ఐ మనీ కూడా దొరకకుండా ఎన్కౌంటర్ చేసి పారేస్తా. రివాల్వర్ ఇమ్మంటారా సార్? ఇవ్వు, నిన్ను కలిసి పారేస్తా. నేను ఏదో ఫ్లోలో అన్నాను. ఫ్రెండ్లీగా కలిసిపోదామని. ఇది కలిసినట్టుగా లేదు, బాగా బరిసినట్టుగా ఉంది. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఎక్కడ మీ ఆవిడ? అదిగో అది వచ్చేసింది. అది వచ్చింది? ఎస్ఐ గారి పారిన గౌరవం కూడా లేకుండా అది ఇది అంటున్నావు ఏంటి? మీరు ఫ్రెండ్లీగా ఉన్నావన్నారు కదా, అందుకని. అది నువ్వు పార్టీ ఇచ్చినప్పుడు, పార్టీ కొచ్చినప్పుడు కాదు. ఎస్ సార్. ఏంటది లేటు? ఏం చేయమంటారు? వాడు ఎవడో గంటలు పంపిస్తానని 2 గంటలు ఉంచుకున్నాడు. సరే సరే చాపండి సార్. మా ఆవిడ. ఓ నమస్కారం అమ్మా. మీ ఆవిడ నాకు అన్ని విధాలా బాగా నచ్చింది. అయి మంచి సాంప్రదాయకమైన అమ్మాయి. ఫ్రెష్ టాక్ అండి బాబు. ఫ్రెష్ టాక్ అంటే కొత్తగా పెళ్ళైంది కదండి, అంతకని అలా అనేసాడు. ఎంతకీ ఇతను ఎవరు? ఈ క్యాసెట్ అరేంజ్ చేసింది నేనే కదండి. క్యాసెట్ అరేంజ్ చేసావా? యా. అంటే నువ్వు బ్రోకర్వే? ఆర్ యు బ్రోకర్? అబ్బాయి పుట్టింటి కాడి నుంచి మెట్టిని పంపించాడు కదండి, అందుకు అలా అనేసాడు. కాస్త విలేజ్ టైపు. అంటే మీ మామగారా? అరే ధోని లెబ్బల క్యాచ్ చేశారు. నేను ఎప్పుడు వచ్చారే. సారీ అమ్మా, మీ పెళ్లికి రాలేకపోయాను. పర్లేదులేండి, ఇంకోసారి వద్దురు గాని. మా ఆవిడ కూడా నాలాగే కితకతల టైప్ అండి. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. నీ పేరేంటమ్మా? కోటిపల్లి ఖుష్బు అండి. ఖుష్బునా? అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజా? అది ముద్దు పేరండి. అసలు పేరు మురమండ మంజు భార్గవి. మురమండ మంజు భార్గవి? ఏంటయ్యా నీ పెళ్ళ డీటెయిల్స్? నీకంటే విడికే ఎక్కువ దొరుకుతున్నాయి. అంటే ఈ అమ్మాయిని సెట్ చేసింది వీడేనండి. సెట్ చేయటం సార్? సెట్ చేస్తున్నాను నేనే అయిపోయాను. ఈ సెట్ చేయటం ఏంటి? సెట్ చేయటం అంటే వీళ్ళ అమ్మాయితో నాకు పెళ్లి కుదిర్చింది వీడేనండి. వీళ్ళిద్దరు చుట్టాలు అవుతారు. చుట్టాలు? అవునండి. అన్న బావమర్ది మాట్లాడవండి, రా మాట్లాడవండి. ఎదవా
ఏమయ్యా ఇజ్ ఇట్ ఆ ఎదవ చెప్తున్నాడు కదండి నిజమే ఉంటది అంటే నీకు తెలియదా నాకు ఇప్పుడే కదండి తెలిసింది ఏంది మీరంతా అదో రకంగా మాట్లాడుతున్నారు ఏ రకంగా అండి మీరు స్పీకర్ కదండి ఓ నన్ను చూసి క్రేజీలో టెన్షన్ ఫీల్ అవుతున్నారా నో టెన్షన్ ఫ్రీగా ఉండండి ఇది ఉంచమ్మా బక్షీసా బక్షీసు ఎంత ఇస్తారండి బుకింగ్ బక్షీసు బుకింగ్ ఏటయ్యా ఈ లాంగ్వేజ్ ఏదైనా గిఫ్ట్ కొనుక్కోమ్మా థ్యాంక్స్ అండి ప్రసర్దంలో బిహేవ్ చేయి కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయి థాంక్ యూ అది మీరు తెచ్చిందే ఓ రాజబాబా కంగ్రాచులేషన్స్ అమ్మా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వీడెక్కడ రే మరి మనం హాయ్ రాజబాబు హాయ్ సార్ కంగ్రాచ్ థాంక్ యూ సాయి కుమార్ గారిని జూబ్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాకెందుకు తెలీదు నేను మీకు తెలుసా ఏంటి అప్పుడే మర్చిపోయారా లాస్ట్ మంత్ గణపేట్ ఫార్మ్ హౌస్ పార్టీలో తగిలారు కదా తగలడం ఏంటి అదే పరిచయం అయ్యారు నల్లుడు అమ్మాయికి సర్కిల్ ఎక్కువ కదా ఎటు వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరైంది వయసు ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా ఏంటి గుర్తొచ్చానా హాయ్ త్రిశూలు రాజశేఖర్ అదేంటైనా అలా సిగ్గుపడిపోతే వెళ్ళిపోతున్నాడు థ్యాంక్ యూ దీంతో ఏదో సిగ్గుపడే పని చేసి ఉంటాడండి పూర్ణిమ ఇది ఎంత ఫేమస్ అనుకోలేదు ఇప్పుడు వీళ్ళంతా నా గురించి ఏమనుకుంటున్నారు ఏముందండి నాయకుడు సినిమాలో యాపముక్క నాయకుడు సినిమాలో కమలహాసన్ లాగా ఆదర్శ వివాహం చేసుకున్నారు అనుకుంటారు పోయిపోయి దీన్ని ఎలా చేసుకున్నాడు మనడే అది అర్థం కాకే ఆఫ్ దాగా అయినా కిక్ ఎక్కడం ఏ రైడింగ్ వెళ్ళి మోజుపడి ఉంటాడు ఏంట్రా అంత తగ్గుసుకుసలాడుకుంటున్నారు ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా ఏర్పాట్ల గురించి ఎవడు పట్టించుకుంటున్నాడండి చూడండి దొంగ నా పోలీసులు మీ ఆవిడని కూడా చూడకుండా సైట్ ఎలా కొడుతున్నారు నువ్వేంట్రా నాకు ఇచ్చింది అన్ని అడుగుతా దీని బదులు ఆ సిలిండర్ తీసుకొచ్చిన గౌరవం దక్కేది గౌరవం దక్కకపోయినా సింపతి అన్న వచ్చేది ఎంత ఐడియా నువ్వు నువ్వు అన్ని ఐడియాలో ఒకలా ఉండవండి ఏంటండి ఓ మా అమ్మాయిని తెగ చూసేస్తున్నారు అబ్బే ఏం లేదు ఇంత అందమైన అమ్మాయిని సొంతం చేసుకున్న మా రాజబాబు చాలా అదృష్టవంతుడని చూస్తున్నాను మీరు ఊ అంటే అదృష్టం మీ సొంతం అయిపోద్ది అరేంజ్ చేయమంటారా వస్తుందా డబ్బిస్తే ఎందుకు రాదండి ఎస్ఐ గారి పిల్లవై ఉండి అయితే తప్పేంటండి సంసారం సంసారమే బిజినెస్ బిజినెస్ నమ్మబుద్ధి కావడం ఉండు హలో ఓసారి నీ లెఫ్ట్ లుక్ వేసుకో వేసుకుంది ఇక్కడ ముగ్గురికి చెయ్యి ఊపుకో హాయ్ ఊపింది ఒక కిస్ ఇచ్చుకో నా కదా నాకు నాకు చాలండి ఇంకేమైనా కావాలా చాలు చాలు అంతా ఇప్పుడే అయిపోతా తల ఒక 5000 అడ్వాన్స్ కొట్టండి అడ్వాన్సా మేము ఎవరో తెలుసా పోలీసు ఆఫ్టర్ ఆల్ మీరు పోలీసులు అవతల సిఐలు ఎస్ఎల్ఐలు ఉన్నారు వద్దని చెప్పండి వెళ్ళిపోతా ఇదిగో ఇదిగో ఇది నా అడ్రస్ ఫోన్ చేసి ప్లేస్ చెప్పండి డోర్ డెలివరీ చేస్తాను ఎవరు ప్యాసింజర్సా మరే అయితే ఇంది కానీ ఎస్ఐ గారు మంచి ప్లేస్ కు తీసుకొచ్చారు భలే భలే పార్టీలు బుక్ అయినాయి అవునా నెల రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ పైగా రైడింగ్లు ఉండవు చూసుకో చూసుకో ఇల్లు ఎలా ఉంది అల్లుడు ప్యాలెస్ లా ఉంది ఎవరిది ఈ రోజు నుంచి మీదే ఆశ పెట్టకండి ఆశ కురుపులు వేస్తాయి నిజం అల్లుడు ఇప్పుడు మీరుంటుంది మరీ చెన్నెళ్ళు అద్దిల్లు అని అమ్మాయి చెప్పింది అందుకే ఇల్లు కొనేశా ఈ రోజు నుంచి మీరు అమ్మాయి హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు ఏ అమ్మాయి మన సౌందర్య ఓహో కొత్తంటితో పాటు కొత్త పొలం కూడా వస్తుందేమో అనుకున్నాను అల్లుడు గారు కితకితలు బాగా పెడతారు మరే కాకపోతే నవ్వు రాదు ఏమండి ఓసారి ఇలా రండి ఏంటి మన బెడ్రూమ్ ఎలా ఉంది మన బెడ్రూమ్ మనకు అమ్మ నాన్న వెళ్లే వరకు ఒకే రూమ్ లో ఉందామండి ఒకే రూమ్ అంటే ఏం అల్లుడు మీ బెడ్రూమ్ నచ్చలేదా బాగా నచ్చింది కాకపోతే యూనిఫామ్ లో నేను ఇంటికి వస్తే చూసి వాళ్ళు వాచ్మెన్ అనుకుంటారు కానీ ఓనర్ అనుకోరు టిక్కు టిక్కు అని మీరు ఆ డొక్కు సైకిల్ మీద వస్తే ఖచ్చితంగా అలాగే అనుకుంటారు అమ్మాయి చెప్పింది వెహికల్ లేక మీరు సైకిల్ మీద వెళ్తున్నారని సైకిల్ వెహికల్ కదా అయినా కూడా సరదాగా మీరు అమ్మాయి బయటికి వెళ్దాం అనుకుంటే సైకిల్ ఏం బాగుంటుంది ఏం బాగోదు రెండు మూడు మొక్కలు వద్దు అందుకే ఒక వెహికల్ కొన్నాను రోడ్ రోలరా చూద్దరు కానీ రండి ఇది మీకే బెంజ్ కార్ అంటే 5 లక్షలు ఉండదు 5 లక్షలకి స్పాంజ్ కార్ కూడా రాదు ఎంత ఇది అబ్బే పెద్ద రేట్ ఏం కాదు బాబు 52 లక్షలు 52 లక్షల మీకేదన్నా దొంగ నోట్లు గుద్దే ప్రెస్ ఉందా అబ్బే మన సైట్ లో సైట్ అమ్మేశా ఉన్నదొక్క గానొక్క కూతురు అది మీరు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి ఇక్కడ నుంచి స్టేషన్ కి కార్ వేసుకెళ్ళండి నేను ఈ కార్ వేసుకెళ్తే డ్రైవర్ అనుకుంటారు కానీ ఓనర్ అనుకోరు అందుకే ఓ డ్రైవర్ ను కూడా పెట్టా రే నానా పాటేకర్ ఆయనకి నేను తెలియపడ్డాను సార్ ఆయన హనీమూన్ దగ్గర నుండి జరిపించింది నేనే కదా అడిగి డ్రైవింగే కాదు అన్ని పనులు వచ్చు మీకేం కావాల్సినా చూసుకుంటాడు వీడు చూసుకుంటాడు సరే వీడికి జీతం ఇచ్చి దీనికి పెట్రోల్ పోయించి
ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయాలంటే నా జీతం పూట కూడా రాదు. పార్ట్ టైం దొంగతనాలు, ఫుల్ టైం దోపిడీలు చేసుకోవాలి. అంత కర్మ మీకెందుకు బాబు? అమీర్పేటలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, కబ్జా చేద్దామా? అది మందే, నెలకు 2 లక్షలు రెంట్ వస్తుంది. ఈ నెల నుంచి అది మీకే తెచ్చిస్తాడు, శుభ్రంగా వాడుకోండి. ఏంటో మీ మంచితనం చూస్తుంటే మీ కళ్ళుండి నేను ఎందుకు? ఓ సైడ్ నాకు కూడా ఆనందంగానే ఉంది. ముందు అమ్మాయి మీరు గుడికెళ్ళి కారుకు పూజ చేయించుకురండి. ఏమైందండి? ఏం లేదు, నేను ఈ పక్కన దిగుతాను, నువ్వు ఆ పక్కన దిగి వెనక పక్క నుంచి గుడిలోకి వెళ్ళిపో. దేనికి? చెప్పింది చెయ్యి. శుభవాని భార్యాభర్త ఇద్దరు కలిసి గుడికొచ్చి చెరువుకైపురం దిగట పెట్టండి. ఇద్దరు కలిసి కుడేపుకి దిగండి, మంచిది. ఇది బెంచ్ కారు, ఎటు పక్కకి దిగినా పర్లేదు, లేకపోతే కంపెనీ వాడు 2 పక్క డోర్ ఎందుకు పడతాడు? హాయ్, నువ్వు గుడికి వచ్చావా నల్ల ప్రార్థించడానికి? ఏం ప్రార్థించడానికి? నిన్ను నాకు తగ్గించమని ఆ దేవుడి రిక్వెస్ట్ చేద్దాం వచ్చా. అది సరే, కార్ ఎవరిది? నాదే, కొన్నాను బెంజ్ కార్, 52 లక్షలు. ఆవిడెవరు? మా ఆవిడ. అంతుందేంటి? అదే కదా నా బాధ. ఎవరండి ఈవిడ? ఈవిడ ఓ కేసు. కేసా? నేను దీన్ని ఊటీలో చూసినప్పుడు అనుకున్నాను పెద్ద కేసు అని. ఇలాంటితో కనెక్షన్లు పెట్టుకోకండి బాబు, హెచ్ఐవి చేరుతారో చేరిపోతారు. నోర్మై, ఈవిడ ఆ టైప్ కేసు కాదు. ఓ కేసు పని మీద నా దగ్గరకు వచ్చారు. ఆ కేసు పని మీద అయితే స్టేట్ కి వచ్చి కలవాలి, కానీ ఇలా పబ్లిక్ ప్లేస్ వచ్చి మమ్మల్ని కలవటం, పబ్లిక్ అంతా మీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారు. ఇంట్రాగేషన్ వద్దు, పంచుడు. సారీ, వాడంతే ఒకసారి పిచ్చుకోకుని కరిచాడు. నమస్కారం అండి. నమస్తే. మీ కదా ఆవిడకి? నా పేరు సౌందర్య, ఎస్ఐ గారి మిసెస్ ని. నైస్ టు మీట్ యు. మన తర్వాత లీజర్ గా కలుద్దాం అండి. ఉంటాను. చూస్తున్నాడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. అప్పా, పాప జప్ప, డన్న పరుపులా భలే మెత్తగా ఉందిరా. మా ఇంట్లో పరుపు లేదు, పడుకోడానికి వస్తావా? ఎందుకు రావడం అలా ఏడిపిస్తున్నారు? నువ్వెవడవరా? దాని అంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు, దాని మొగుడువా? ఫీల్ అవ్వడానికి మొగుడే అవ్వక్కర్లేదు. ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా స్పందించాను. పరాయి స్త్రీలు ఏడిపిస్తున్న సంస్కారం కాదు. పరాయి స్త్రీలను కాబట్టి సొంత స్త్రీలను ఏడిపిస్తారా? పోస్తావేంటి? ఏయ్, సార్ని తొయ్యకూడదురా, తన్నాలి. చూడు, ఇంతవరకు మేస ఉన్న మగాడు అప్పుడు నా ఒంటి మీద చేయలేదు. ఆడవాళ్ళే కొట్టారా? ఎవరు కొట్టలేదని చెప్తున్నాను. అయితే నాకు మీసం లేదురా, నేను కొడతా. అలా గుడ్ల పక్కకి చూస్తావే, పారిపోమంటారా? ఛీ, నువ్వు మగాడువేనా? వెళ్ళి మేడంని కాపాడు. ఏమండి, మీరు మగాడు మొగుడు ఎస్ఐ ఏండు కూడా ఏమీ పీకలేకపోయారు, మధ్యలో నాకెందుకు రిస్కు? కావాలంటే మీరు దెబ్బలు తిని బతుకుంటే అపోలో హాస్పిటల్కి ఏకంగా పోయారనుకోండి, ఉస్మానియాకి తీసుకెళ్తా. ఛీ, ఓనర్ ద్రోహి. చూడండి, ఇది టెంపుల్ కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, గొడవలొద్దు. గుద్దొద్దు, కొట్టొద్దు. నీ నెస్సని మీకు తెలియదు అనుకుంటా. అయితే నేను మిమ్మల్ని కొట్టాలి, కానీ నన్ను కొట్టకూడదు. అయితే కొట్రా. కొట్టద్దు చెప్తున్నానుగా. చెప్పేడతాంది. మరి ఎందుకురా పెద్ద హీరోలో వచ్చావు? ఏంటి? Oh!
ఏడినా అయ్యో అదేంటండి అక్కడికి వెళ్లి కూర్చున్నారు భయమేసి నేనుండగా మీకు భయం ఏంటి నా భయం నిన్ను చూసే నీ విశ్వరూపం ఎలా ఉంటుందని తెలియక ఇన్నాళ్ళు ఏదేదో వాగి నీ ముందు కుప్పికంతలేసా అవేవి మనసులో పెట్టుకోకే మీరు నా భర్త అండి దిగండి నీకు ఫైటింగ్లు వచ్చా అమ్మాయి గారు కరాటేలో బ్లాక్ బెల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చారు నువ్వు బ్లాక్ బెల్ట్ అని మన పెళ్ళైనప్పటి నుంచి నీకు తెలుసా ప్రాక్టీస్ లేక మర్చిపోయాను గానీ ఇదిగో వీళ్ళ వల్ల మళ్ళీ గుర్తొచ్చింది ఇటువంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో రండి వస్తున్నా సార్ 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 ఈ టైంలో వచ్చారండి ఏ లోపల ఉన్న అండర్ వరల్డ్ బిజినెస్ చేస్తున్నారా అబ్బే లేదండి మన వాళ్ళు అండర్ వేర్స్ తో పడుకున్నారు మీరు వెళ్ళి లేపితే తిడతారని ఎస్పీని నన్నే తిడతారా మొన్న నిద్ర లేదు నన్నే తిట్టారు ఓ బెజ్జి గారు హోమ్ మినిస్టర్ గారు సడన్ చెకింగ్ కూర్చుంటున్నారు అరే పోలీసులు ఇద్దరు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు యూనిఫామ్ వేసుకోండి గుడ్ మార్నింగ్ సార్ మీరు నా గుడ్ మార్నింగ్ చెప్తున్నారండి సార్ నువ్వని తెలియక సరే ఈ కార్ ఎవరిది బెంజి కంపెనీ వాళ్ళది సార్ వాళ్ళది నువ్వు ఎందుకు వేసుకొచ్చా వాళ్ళు అమ్మారు సార్ నేను కొన్నాను సార్ కొన్నావా అవును సార్ ఉద్యోగంలో చేరి 2 నెలలు కూడా కాలేదు అప్పుడే బెంజి కారు అంటే ఆ రేంజ్ లో లంచాలు పట్టేస్తున్నావు అన్నమాట అయ్యో లేదు వద్దు ఇంకేం చెప్పొద్దు మొన్న రియల్ ఎస్టేట్ కేసు డీల్ చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది నిన్నిలాగే వదిలేస్తే 4 నెలల్లో సీఎం లాగా హెలికాప్టర్ లో వచ్చేస్తావు వరల్డ్ బ్యాంక్ కి అప్పులు ఇచ్చేస్తావు అందుకే నిన్ను వెంటనే అండమాన్ జైలుకు పంపించేస్తున్నా సార్ అక్కడ ఖైదీలు కదా ఉండాలి ఖైదీలుంటే పోలీసులు ఉండాలిగా అందుకే వాళ్ళకు కాపలాగా అక్కడ డ్యూటీ వేస్తున్నా మీరు వేసినా జైల్లో వేయించుకోరు వైన్ అది మన స్టేట్ ది కాదు మన కంట్రోల్ ది కాదు అయితే నల్లమల ఫారెస్ట్ కు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా సార్ దయచేసి నా వర్షన్ వినండి సార్ వినండి సార్ ట్రాన్స్ఫర్ అవడానికి మీకు లంచం ఏమన్నా ఇస్తాడేమో షట్ అప్ రాజబాబు ఇంత కాస్ట్లీ కారు నీకు కొనలే సార్ కొట్టుకొచ్చావా కాదండి నీ సైకిల్ మీద తిరుగుతున్నానని మా మామగారు ఇన్సెల్ఫీల్ అయ్యి ఈ కారు కొనిచ్చారు ఏటే మీ మామగారు కొనిచ్చి ఇచ్చారా ఎస్పీగా పనిచేస్తున్న ఈయనకే ఈయన మామగారు ఇంతవరకు సెకండ్ హ్యాండ్ ఆటో కూడా కొనిచ్చవలేదు ఎస్గా పనిచేస్తున్న నీకు ఇంత పెద్ద కారు మీ మామగారు కొనిచ్చి ఇచ్చారా మధ్యలో మా మామగారు గొడవ ఎందుకు కానీ నువ్వు చూడు రాజబాబు సార్ ఈ కారు మీ మామగారు కొనిచ్చినా సరే మీ అత్తగారు కొనిచ్చినా సరే నాకు అనవసరం నీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరే ఒకసారి క్షమించండి సార్ ఎలా క్షమిస్తారయ్యా రేపటి నుంచి నువ్వు బెంజ్ కారులో డ్రైవర్ విత్ యూనిఫార్మ్ తో విఐపిలా దిగుతుంటే నీ ముందు మన ఎస్పీ గారు అంబాసిడర్ లో ఈపీ గారు దిగాలా అంటే ఏంటి నీ ఎస్పీ గారు పెళ్ళ ముసల్దాని మా ఎస్ఐ గారు కూడా ముసల్దాని చేసుకోవాలా పిచ్చుకున్నారు ఈ కాగ్గాడు ఎవడు సార్ డ్రైవర్ ని అయితే వీడు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వాడిని మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారండి వీడిని చేస్తే వాడు కూడా పోతాడుగా సార్ రేపు నుంచి బెంజ్ లో రాను సైకిల్ మీద వస్తాను దానికైతే వచ్చిన ఆప్షన్ ఉందండి మనకి నీ సైకిల్ కార్ డిక్కీలు వేసుకుని తీసుకొచ్చి పక్కన ఆపుతారు అక్కడి నుంచి ఇక్కడ సైకిల్ వేసుకొచ్చిండి అంతే ఇదైతే బాగున్నట్టుంది కదా సార్ నో నాకు ఈ ఆల్టర్నేటివ్ కూడా నచ్చలేదు అయితే బస్సులో వచ్చేస్తాను సార్ దయచేసి నన్ను ట్రాన్స్ఫర్ చేయకండి సార్ ఓకే ఇంకొకసారి గనక ఈ నల్ల కార్లో ఈ నల్లోడు తీసుకొని వచ్చావో నల్లమల ఫారెస్టే గుర్తుంచుకో ఓకే సార్ ఇంకో 4 రోజులు నువ్వు వెళ్ళొచ్చు కదా డాడీ రేపు రిజిస్ట్రేషన్ ఉందిరా మళ్ళీ ఓ నెలగా వస్తాంగా అల్లుడి గారేరి స్నానం చేస్తున్నట్టున్నారు ఓహో 100 ఏళ్ళు అల్లుడు గారు అనగానే అల్లుడు గారి ఫోన్ మోగింది హాయ్ డార్లింగ్ ఏంటి షాక్ అయ్యావా నీ గురించి నిన్నంతా ఆలోచించి చించి మనసు మార్చుకున్నాను ఐ లవ్ యు డార్లింగ్ ఎవరు మాట్లాడేది రేలంగి రాజబాబుకు మామగారు హై అల్లుడు ఎవత్తది అంత డౌట్ కడుగుతారండి అంకుల్ ఆంటీ కదా అది కాదు ఇది నా పిల్లం మీ డాక్టర్ అబ్బా వీళ్ళు కాదు ఫోన్ లో ఎవత్తది ఫోన్ లో కనిపించదు కదా కనిపించకపోయినా వినిపించిందిగా డార్లింగ్ అంటూ డార్లింగ్ అందా ఐ లవ్ యు అని కూడా అందే మిమ్మల్ని ఐ లవ్ యు అంటే ఆంటీ ఎవరో నన్ను అడుగుతారే అన్నది నన్ను కాదు నిన్ను నీ ఫోన్ లో పెళ్ళి నెల కూడా కాలేదు అప్పుడు 2 టౌన్ పెట్టేశారా చెప్పండి ఎవత్తది అది అది ఇప్పుడు దగ్గర కనిపించిన కేసు అయి ఉంటుందండి చచ్చా అమ్మాయి కాదు అంటే ఈ కేసు కాకుండా ఇంకో కేసు కూడా డీల్ చేస్తున్నారా నార్మల్ ఆ పారి నోరు ముయిస్తావేమిటే నీ మొగుడు నోరు ముయించు నీ బతుకు బుగ్గుపాలు చేసేసాడు నీ జీవితం నాశనం అయిపోయిందే అమ్మా మీరెవరిని అనుమానిస్తున్నారు మీ ఆయన్ని కన్నెపిల్ల మనసు పడి మీద పడితే రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టించిన అభిరవరాముని అనుమానిస్తున్నారా మరి డార్లింగ్ అని ఐ లవ్ యు అని ముద్దులు ఎందుకు పెడుతుందమ్మా ముద్దు కూడా పెట్టిందా చూసారా ఎంత భయపడుతున్నారు అది భయం కదండి బాబు మిస్ అయిపోయిన ఫీలింగ్ నిన్ను నోరు మీమన్నానా అదేదో రాంగ్ నంబర్ అయి ఉంటుంది డాడీ ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి భలే చెప్పావు మీకు ట్రైన్ కి టైం అవుతుంది కదా పదండి పదండి నాకెందుకు అది రాంగ్ నంబర్ అనిపించట్లేదమ్మా డాడీ నెల రోజుల నుంచి కలిసి ఉంటున్నాను అనేంటో నాకు తెలీదా సినిమాకి వెళ్తే స్క్రీన్ మీద హీరోయిన్ చూసినా కూడా తలదించుకుంటారు అవును అంకుల్
మన హిందీ సినిమాలో సుష్మిత సేన్ రీమా సేన్ స్విమ్మింగ్ పూల్ తో పాట పాడినా కూడా కళ్ళు మూసుకుని వింటూనే కూర్చున్నాం తప్ప వాళ్ళ వంక తల ఎత్తి కూడా చూడలేదండి. అలాగైతే పర్వాలేదు, కానీ తల దించుకునే పని మాత్రం చేయకండి. అలాంటిది ఏం జరగదు, మీరు హ్యాపీగా వెళ్ళండి. చూడండి అల్లుడు గారు, చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎంతో గారంగా పెంచాం, ఇప్పటి వరకు అది కన్నీళ్లు పెట్టుకున్నారు కదా, దానికి అంత ఫీల్ అయిపోతారు ఎందుకు? ఇక్కడి నుంచి రోజు నేను నడిపిస్తానుగా. సంతోషం. ఏమిటి ఏడిపిస్తారా? మీరేగా కన్నీళ్లు పెట్టారు కదన్నారు. నేను అన్నది ఏడిపించకుండా చూసుకోమని. అలాగా అయితే పువ్వులు పెట్టి చూసు. ఇంకా పదండి, లేట్ అవుతుంది. దగ్గర ఉండి అత్తయ్య గారిని మావయ్య గారిని ట్రైన్ ఎక్కించరా? వీళ్ళమే ట్రైన్ ఎక్కించమంటారా? ట్రైన్ లో ఏళ్ళు ఎక్కించమంటారా? నాలుగు రోజుల నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. నా నుంచి అలా తప్పించుకోలేనా? కాదు, ఆ బండదాని నీ కంటగట్టి మీ పెద్దవాళ్ళని చాలా ద్రోహం చేశారు. నాతో ఇంకా ఏ సంబంధం పెట్టుకుని నీకు కూడా ఆ విషయం టూ మచ్ అర్థమైపోయింది. మా దరిద్రులకి అర్థం లేదు, అందుకే అంటారు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతా తత్ర దేవత అని. అంటే ఏమో నాకు తెలియదు, ఏదో బాధలో అనేశాను. నీకు నిజంగా నీ భార్యతో కలిసి ఉండడం ఇష్టం లేదా? 150% ఇష్టం లేదు. కావాలంటే మా తాత మీద ఒట్టు. ఆయన బతుకున్నాడా? పాతికేళ్ళ క్రితమే పోయాడు. మరి ఆయన మీద ఒట్టేస్తావే? పోయాడని బతుకున్న వాళ్ళ మీద వే. అయితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. ఆయన నీకేమవుతాడు? నాకేమవడు, అభిషేక్ బచ్చన్ నాన్న, జయ బచ్చన్ మొగుడు, నాకు ఫేవరెట్ హీరో అవుతాడు. మరి ఆయన మీద వేస్తావే? బతుకున్నాడని. ఆ బొండ అంటే నాకు నిజంగా ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే అంత ఇష్టమా? ప్రాణం, పసివాడు ప్రాణం, పాపేనా ప్రాణం. గుండెల మీద చేసి చెప్పు. ఆశా, నా గుండెల మీద కాదు, నీ గుండెల మీద. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. నిద్రలోనో నిన్నే నీ నీడే చేరుకుంటాలే. నిన్ను చూస్తుంటే నాకెందుకో కసి తీరా హెల్ప్ చేసేయాలనిపిస్తుంది. ఏ టైప్ లో? నీకు వండి పెట్టి, తిండి పెట్టి, గుండీలు పెట్టి, కాపురం చేసి పెట్టి, డాడీని చేసి పెట్టేయాలని. అదే కసిమీద ఉండు, వెంటనే మనం పెళ్లి చేసేసుకుందాం. మొదటి పెళ్ళం పచ్చిపండు గారు రెండో పెళ్లి చేసుకుంటే 8-8 ఏళ్ళు అడితే. రేయ్, నీ కామన్ సెన్స్ ఉందా? ఇద్దరు లవర్స్ మనసు నీడుగా మాట్లాడుకుంటే పక్కన నిలబడి వింటావా? మీ పక్కన నేను లేనండి, నా పక్క వచ్చి మీరే మాట్లాడుకుంటున్నారు. ఏదో చూసాను ఇందాక నుంచి వెళ్ళలేక సత్తాను. సారీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రారంభ మనం వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. మీ డ్రైవర్ చెప్పింది కరెక్టే, రెండో పెళ్లి చేసుకుంటే 7 ఏళ్ళు పడుతుంది. నేను ఎస్ఐని. అయితే చట్టాన్ని కాపాడవలసిన పోయి అతిక్రమిస్తావని ఇంకో 4 ఏళ్ళు ఎక్స్ట్రా వేయొచ్చు. ఓ, ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందా? సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దన్నారు కానీ సెకండ్ సెటప్ పెట్టొద్దనలేదుగా. అంటే నన్ను కీప్ లో ఉంచుకుంటావా? ఈ మాటలు అంత డార్క్ మీనింగ్ ఉందా? నా ఉద్దేశం అది కాదు, అఫీషియల్ గా అది నా పిల్లమైనా అన్ అఫీషియల్ గా నువ్వే నా అసలు పిల్లనివి. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, ఇవన్నీ వద్దు. కానీ ఓ పని చెయ్. ఏంటి? నీ పెళ్ళాంకి విడాకులు ఇద్దరు కానీ దాందే ఉంది, కానీ కారణాలు కావాలి. పెళ్ళైంది కదండి, సరిపోదా? వేరే కారణాలు కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే సంసారం అనే రథానికి భార్యాభర్తలు రెండు. నాలుగు చూపించారు. సారీ, లెక్కల్లో కాస్త వీక్. కాస్త ఏంటండి, 2 కిలోమీటర్ ఉంది వీక్. అదే, రెండు చక్రాలు లాంటి వాళ్ళు. రైటే, కానీ నేను సైకిల్ చక్రం అయితే అది ట్రాక్టర్ చక్రం. ఆ రీజన్ చెప్పండి. పెళ్ళయ్యాక లావయ్యిందా? లావయ్యాకే పెళ్ళయింది. మరి పెళ్లి చూపుల్లోనో తాళి కట్టేటప్పుడు చూడలేదా అని క్వశ్చన్ వేస్తారు. చూడలేదని మీరు ఆన్సర్ చెప్పండి. లావ్ ఒప్పుకోదు. లావుగా ఉందని ఈయన ఒప్పుకోవటం లేదు. నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటా. ఆ లావు కాదు మరి, ఎల్ఏడబ్ల్యూ లా. ఎలాగోలా ఒప్పించండి. మీ ఆవిడ పెద్ద సాడిస్ట్. కాదండి బాబు, చాలా మంచి ఆవిడ. నేను చెప్తుంది వాళ్ళ ఆవిడ గురించి. నేను చెప్పేది వాళ్ళ ఆవిడ గురించి. సర్లే భయ్యా, కాసేపు సాడిస్ట్ అనుకోండి. మిమ్మల్ని పడగదిలో చిత్రహింసలు పెట్టి ఆనందిస్తుంది. ప్యాంట్ ఇప్పితే అన్ని మాతలే. మీకండి? కాదయ్యా, నీకు. నాకు లేవుగా. అవసరం అయితే అట్ల కాడుతూ 4 పెడదాంలేండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మీ చేత లంగా జాకెట్ కట్టించి బెడ్రూమ్ లో క్లబ్ డాన్స్ చేస్తుంది. అది కిటికీలోంచి నువ్వు చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలి. ఈ పాపలో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నారా? మీరు ఎలాంటి ఎదవైడి ఏదో టేసి నాకు విడాకులు ఇప్పిస్తే తిరుపతి వెంకటేశ్వరం కొట్టి మీకు 2 కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెడతా. అంటే ఏంటి ఫీజు ఇవ్వరా? భలేవారే, ఇదిగోండి అందాక అడ్వాన్స్ ఉంచండి. ఇదేంటి 400? ఆయన 4 ఎక్కడ ఉన్నాయండి? 3. లాయర్ గారు లెక్కల్లో వీకెండ్ మోసం చేద్దాం అనుకుంటున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఎలా చేయకూడదండి. ఇలా ఇచ్చాను నేను, ఇస్తాను. పక్కండి 2, 3, 4, 5 ఈ 6 వేలు. ఇది బాగుంది. ఇదిగో ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఆవిడతో సంతకాలు చేయించారండి. సంతకం చేస్తుందంటావా అది? ఎడం చేస్తే ఆవిడ సంతకం కూడా మీరే పెట్టేయండి. ఫోర్జరీ సంతకం చేస్తే కనీసం 3 ఏళ్ళు జైలు శిక్ష పడతాయి. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తామండి, మీరు వస్తారని వెయిట్ చేస్తా, మీరేదో మాట్లాడుకుంటుంటే వింటున్నావు. మరి నాకు శివుడు లేదు కదండి వెనకుండా ఉండడానికి. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అయితే మీరు పని చేయండి, ఇవి విడాకుల పేపర్లు అని చెప్పకుండా ఏ ఎల్ఐసి పేపర్లు అని చెప్పి సంతకం పెట్టించేయండి. అంత కళ్ళు మూసుకు పెట్టేటే అమ్మాయి గారు బిఏ కాదు, ఎంబీఏ. ఏమండి చేంజ్ ఏమని ఉందా?
చేంజ్ కాదండి నా బాడీలో ఏదైనా చేంజ్ కనిపిస్తుందా అని ఏ రేంజ్ లో చూసినా కనిపించట్లేదు 10 రోజుల నుంచి ఎక్సర్సైజులు చేస్తున్నాను ఏమన్నా సన్నబడ్డానేమోనని 20 ఏళ్లు కష్టపడకుండా పెంచిన బాడీ 10 రోజుల్లో అలా తగ్గుద్ది మీరు ఇలాగే అంటుండండి ఏదో ఒక రోజు మీకన్నా సన్నంగై కనిపిస్తా కాఫీ తెమ్మంటారా వద్దు జ్యూస్ మరి ఇంకేం కావాలి విడాకులు అవునండి సార్కి మీ నుంచి విడాకులు కావాలంట ఏమండి నిజమా అంటే అది ఎందుకండి పెగ్గుకొచ్చి మగ్గు దాస్తారా ఏం లేదమ్మా గారు మొన్న మనం గుళ్ళో చూసిన కేసు మీద సారు మనసు పడ్డారంట ఆవిడ పెళ్లి చేసుకోవడానికి మీరు అడ్డుగా ఉన్నారంట అందుకని మీరు ఎడాకులు ఇచ్చేస్తే ఆవిడ ఇంటికి మావిడాకులు కట్టించేద్దామని సార్ ప్లాన్ ఏమండి అంతేనా మ్యాటర్ ఏమైనా మిస్ అయ్యానా నేనేం తప్పు చేశానండి నన్ను పెళ్లి చేసుకున్నాక వీటి మీద సంతకం పెట్టు నేను తాళి కట్టించుకుంది మీతో కలిసి జీవించడానికి కలిసి కాపురం చేయడానికి విడాకులు ఇవ్వడానికి కాదు నీతో నీ సంసారం చేయలేను ఇప్పుడు మాత్రం తెగ చేసేస్తున్నాడు పడుకోగానే ఎవరు దిండు వాళ్ళకే కదా దిక్కు అందుకే కలిసి విడివిడిగా ఉండటం కన్నా విడిపోవడం బెటర్ కదా సంతకం పెట్టు నేను పెట్టను ఏం పిక్కుంటారు పిక్కోండి ఈ కొడగ ఏముందండి బొచ్చే మగో ప్లాన్ అమలు చేద్దాం అదేంటి ఆడది దేన్నైనా సహిస్తది గాని తన భర్తని మరో ఆడది షేర్ చేసుకోవడానికి భరించలేదు ఐడియా ఏమంటే మెసేజ్లు ఇస్తావేంటి ఈ మెసేజ్లో ఐడియా కూడా ఉందండి మీ భార్య ముందు మరో లేడీతో బరి తెగించి తిరగండి అది చూసిన మీ ఆవిడ తునబడ్డు అని బరస్ట్ అయిపోయి డైవర్స్ ఇచ్చేద్ది బాగుంది ఐడియా నా జీవితాన్ని మార్చేదా ఏంటి లేటు కాల్ షీట్ వేస్ట్ అయిపోతుంది స్టార్ట్ చేయి కాసే పెచ్చేయి అసలు మొగాడవేనా ఏమన్నా నీ కూడా అదే డౌటా చూపించమంటావా ఏంటి నా బర్త్ సర్టిఫికెట్ పొద్దులే ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఒక ఆవిడ రావాలి నీ పర్సనాలిటీకి ఇద్దరు కావాలా నీకు అంత సీన్ ఉందా లూజ్గా వక్కో నేను వెయిట్ చేస్తున్నా పల్లం కోసం అవ్వా ఇలాంటి పనులు పెళ్ళాంగ తెలియకుండా చేస్తారు నువ్వేంటి రివర్స్ నీకు మ్యాటర్ తెలియదులే వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏంటి మూడా మా ఆవిడ మొదలెట్టు రండమ్మా పట్టపగలు మీ ఆయన గారు ఏం చేస్తున్నారు మీ కళ్ళతో మీరే రెడ్ హ్యాండెడ్ గా చూసి నమ్మండి అదిగో చూడండి ఏయ్ అక్కడ చూడండి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేను దలేను ఒక్క క్షణం నీ విరహం ఏంటి బుస్బుస్ అని సౌండ్ వస్తుంది కంపతిస్ బుషలే తన పాము దూరిందా ఏమండి రండి ఛీ నువ్వు ఇంత త్రిపుల్ ఎక్స్ గాడు అనుకోలేదు ఇంట్లో ఇల్లాలు వీధిలో ప్రియురాలు పార్క్లో సస్తాలు ఎట్ టైం ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నావు అంటే నువ్వు అది కాదురంబా సడన్ గా సీన్ లోకి ఈవిడ వచ్చిందేటి పర్లేదు డబుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది చూసారమ్మా ఆయనకి ఎంత పెద్ద సర్కిల్ ఉందో గోల్డ్ లాంటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని రోల్డ్ గోల్డ్ కవరింగ్లు వేసుకుని పొదలట్టుకు తిరుగుతున్నారు వద్దమ్మా మనకి ఇలాంటి మొగుడొద్దు ఈయంతో మీరు కాపురం చేస్తానా నేను చేయనివ్వను వెంటనే విడాకులు ఇచ్చేయండి నేరం ఆయన చేసిన శిక్షణ ఆగేశారటమ్మా ఆయనకి ఇలాంటి విధవ సలహాలు ఇచ్చినందుకు నేనే ఇచ్చాన్ని అంత కరెక్ట్ గా తెలిసిపోయింది మీకు ఆయనకి అంత బుర్ర లేదు కాబట్టి అది తెలిసిపోయిందా మీకు అదిగో ఈ పెళ్ళం కూడా చూసింది వెళ్ళు ఎక్కడ తన్నాలో అక్కడ తంతుంది మీ సరస పడ్డం బండ చూసినట్టు విడాకులు ఇస్తుంది నేను ఆటగాడు అభిషేక్ వచ్చిన ఐశ్వర్యాల మీద ఒట్టు ఇదిగో నీ టోపీ లాటి ఏ అమ్మాయి నీకు నిజంగా ఇంతో కనెక్షన్ లేదా కనెక్షన్ సర్లే మీద చేస్తేనే వైబ్రేషన్ లో పెట్టిన సెల్ ఫోన్ లో షేక్ అయిపోతున్నాడు వేస్ట్ ఫెలో ఇప్పటికే నేను నమ్ముతావా వేస్ట్ ఫెలోనా కాదు తనకి నాకు ఏ కనెక్షన్ లేదని ఇదంతా నీ కుట్రం తెలియక తొందరపడి తిట్టేశాను సారీ తిడితే తిట్టావు రివెంజ్ తీసుకోకుండా వెంటనే రియలైజ్ చేయవు అదే చాలు అది సరే మీ ఆవిడ ఇదంతా చూసేళ్ళను కదా విడాకులు ఇస్తుందా తప్పకుండా ఇస్తాను నిజమా యాహూ సారీ నువ్వు విడాకులు ఇస్తానన్న ఆనందంలో నేను ఎత్తుకుని గిరగిరా తిప్పాలని ట్రై చేశాను నా వల్ల కాలేదు బై ద బై నా టచింగ్ తో నీలో ఏదైనా కెమిస్ట్రీ జరుగుంటే కంట్రోల్ చేసుకో నన్ను ఒక మొగాడు తాకడన్న ఫీలింగ్ నాకు కలగలేదు విడాకులు ఇచ్చే ముందు ఓ కండిషన్ మరణమేగా నా జీతంలో 20% ఇచ్చేస్తా నువ్వు ఇచ్చే డబ్బుకి మా ఇంట్లో బొచ్చు కుక్కకి బిస్కెట్లు కూడా రావు మరి కండిషన్ ఏంటి నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నాకు కూడా వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేయి నువ్వు
మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నువ్వు చేసుకోగలేంది, నేను చేసుకోకూడదా? అన్ని కాదు, నీకు ఒక పెళ్లి అంటేనే జనాలకు పెద్ద టాపిక్ అయిపోయింది, రెండో పెళ్లి అంటే నాకేం వయసు అయిపోలేదు, రోగిష్టి దాన్ని కాదు, మొగుడు వెదవైతే ఆడది ఎన్ని పెళ్లిలన్నా చేసుకోవచ్చు. నేను వెదవనా? పెళ్ళాన్ని వదిలేస్తే జనరల్ గా అలాగే అంటారు. సర్లే, ఎవడ అలాగ అనుకుంటే నాకేంటి, చేసుకో. నేను చేసుకోవడం కాదు, నువ్వే దగ్గర నుండి నా పెళ్లి చేయాలి, నేను చేసుకోబోయేవాడిని నువ్వే చూడాలి. నాకే సంబంధం? మరి ఎవరి సంబంధం? పెళ్లికి ముందు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి వాళ్ళు నా మంచి చెడు చూశారు, తర్వాత కన్యాదానం చేసి ఆ బాధ్యత నీకు అప్పగించారు, కాబట్టి నా బాధ్యత చూడాల్సింది నువ్వే. పెళ్లి చేసుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి? ఏమైపోతావు? హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావు. నేను ఇంటికి ఏడుస్తూ వెళ్ళి నాన్న నన్ను నా మొగుడు వదిలేశాడని చెప్తే అల్లుడను కూడా చూడడు, నిన్ను నిలువుగా ఒకసారి అడ్డంగా మూడు సార్లు నరికేస్తాడు. అమ్మో, అయితే అని చెప్పొద్దు, ఇది మన పర్సనల్ విషయం, మనమే శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం, లేకపోతే నువ్వు విడో అయిపోతావు. నేను ఎందుకు అవుతాను? నేను చేసుకోబోయేదా వద్ది కదా, పాపం చూస్తూ చూస్తూ సాటి ఆడదానికి అన్యాయం చేస్తావా? నేను దానికి దుర్మార్గురాలని కాదు, నాకు నువ్వు పెళ్లి చేస్తే నేనే ఒళ్ళు కొవ్వెక్కి మరో పెళ్లి చేసుకున్నానని విడాకులు ఇచ్చానని మా వాళ్ళతో చెప్తాను. ఆహా, నిజంగా నీ మనసు అంత మంచిది? నిన్ను ఎవడు చేసుకుంటాడు గానీ వాడు చాలా అదృష్టవంతుడు. నమస్కారం ఎస్ఐ గారు. ఎవరా నువ్వు? ఎస్ఐకి కానిస్టేబుల్ కి తేడా తెలీదా నీకు? ఎస్ఐ అక్కడ ఉన్నాడు పా. ఎస్ఐ గారు, మా ఆవిడ లేచిపోయిందండి. పొద్దుటేసి ఈదురు గాలిక? ఈదురు గాలి కాదండి, ఆడవిడ గాలిగడితో జెండా ఎత్తేంది. అయితే హ్యాపీగా పార్టీ చేసుకోక స్టేషన్ కిందకి వచ్చినట్టు. మీరేమీ అదవైడేలా ఒక్కర్లేదు, మేము ఆల్రెడీ పార్టీకి అరేంజ్మెంట్లు చేసుకుని ఇక్కడికి వచ్చాం, రాత్రి 9 గంటలకు వచ్చాయి. సార్, అది మళ్ళీ వేడి తగ్గి వెనక్కి తిరిగి వచ్చేస్తామని భయంగా ఉందండి, అది మళ్ళీ జీవితంలో వెనక్కి రాకుండా మీరే ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. రియలైజ్ అయితే తిరిగి వస్తే మంచిదే కదయ్యా. భలే ఓరండి, అది రాకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదండి, అది బాగా పాతదైపోయి బోరు కొట్టేసిందండి. ఆవిడ కూడా అది అనుకుని వెళ్ళిపోయాడు. ఏం చేస్తుంటావు నువ్వు? ఏమీ సేనండి. అందుకే ఆవిడ లేచిపోయింది. ఏమీ సేనన్నది ఉద్యోగం. మరి ఎలా బతుకుతో? అదేం మాటండి, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ విత్ లిక్కర్ మెయింటైన్ చేస్తున్నాం కదండి. ఈ మెయింటెనెన్స్ లో పడి ఆవిడ మెయింటైన్ చేయడం మర్చిపోయింటావు, అందుకే ఆవిడ జంప్. తింటాను, డబ్బులు ఎలా వస్తాయని అడుగుతున్నాను. ఓ పెట్రోల్ బంక్ ఉందండి. ఓకే, నిజంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? చేసుకోపోతే ఎలాగండి, అలవాటు పడ్డ ప్రయాణం కదా, 4 రోజులు గ్యాప్ వస్తే తట్టుకోలేనండి. అది నువ్వు చూసారా చేతులు ఎలా శివరంగా అయిపోతున్నాయో. అయితే నీకు కమాండ్ చూపిస్తాను పద. రైట్ లెగ్. రా కూర్చో, మా ఆవిడని పిలుచుకొస్తా. ఇంకా మీ ఆవిడేంటండి? కాబోయే మా ఆవిడని చెప్పండి. చాలా ఫాస్ట్గా ఉన్నావురా. రిచ్ సెటప్పే. ఏ బండో, ఏంట్రా పక్కోడా? ఏంటి రారా? అవునరా. నీ అమ్మ ఎడంకాలు బుట్టతో కొడతా, నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా. నేను నీ మొగుడిని ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా, ఇప్పుడు నువ్వు అపధర్మ పడతావి, విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు. ఏంటండి ఏవండి అని పూజిస్తా? నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను, కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను. నీ ఇష్టం రా. అదిగో మళ్ళీ రా అంటావు. ఫ్రెండ్ని అలాగే పిలుస్తారా సన్నాసి? ఇదిగో ఛాన్స్ దొరికింది కదా, కడుపులో దాచుకున్నదంతా కక్కకో, నీకోసం కుర్రాన్ని తీసుకొచ్చాను. పార్టీ మంచిదేనా? నేను ఏదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే, పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా. నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే. అంత విధవని తీసుకొచ్చావా? బ్రహ్మాండమైన సంబంధం. హలో ఆంటీ. ఆంటీ కాదు, అమ్మాయి. అమ్మాయా, ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నమస్కారం అండి. నీ అబ్బా పెళ్లి కొడుకు ఎన్ని నమస్కారం పెడతావేంటి? ఓహో, అయితే నమస్కారం క్యాన్సిల్. పిల్లలా ఉంది? పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు. ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్ గా ఉన్నారు, ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు. రే, నా మ్యాటర్ లేట్టుకో, నువ్వు ఏదైనా అడగాలంటే అడుక్కో. మీ పేరేంటి? మిస్సెస్ రాజుబాబు. పెళ్లి చూపుల్లో మగుడు పేరు చెప్తా లేవమ్మా. చీ సౌ సౌందర్య. మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇష్టం లేని పెళ్లి. మీకా? నాకు. తనకు నిన్నంటే చాలా ఇష్టం, పడిచేస్తుంది, మొగుడు కోసం ప్రాణాలు ఇమ్మన్నేస్తుంది. రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ విషయంలో లోటు ఉండదు. థాంక్స్. దేనికి? కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను, నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి? పెళ్లి చూపులు నాగా నీకు. సారీ. నీకు వంట వచ్చా? సైజ్ చూసి తిండమే వచ్చి అనుకున్నావా? వంట ఉండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు, కుక్కలా నాకేస్తా. అయ్యి బాబోయ్, అంత గ్రేట్ కుక్క అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బేబచ్చంగా నచ్చింది అంతే. అయితే లేట్ ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. మళ్ళీ ముహూర్తం పెళ్ళి ఎందుకండి? ఆల్రెడీ మెల్లో తాలింది కదా, అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను. కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి. దేనికి? హలో మాజీపతి, కాస్త ఆగు, ఆయన నాకు నచ్చాలి. వీడికి తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు. అలా అనుకునే నీ విషయంలో మోసపోయాను, మరోసారి తొందర పడలేను, ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకో, తప్పులేదు. మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా? అయ్యేంటి? పెళ్ళం లావుగా ఉందని కాపురం చేయకుండా బీసుకుపోవడం, మనం ఎన్న పెద్ద స్లిమ్ ఏంటి, బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం, బుర్రకాయ హెత్తను. నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కోరికలన్నీ తీర్చాలి, కష్టపెట్టకూడదు. నెత్తినట్టేసుకుంటా. మళ్ళీ లావవు. మీరు కొంచెం పక్కెళ్తారా, మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అదేం కుదరదు, నా ముందు మాట్లాడు. పర్సనల్ అని చెప్తున్నారుగా, వెళ్ళండి.
చూసుకోవాలంటే నా సంగతి నీకెందుకురా చూడాలనిపిస్తే ఇంట్లో ఆల్బమ్ పెళ్లి కసెట్ వేసుకుని చూడొచ్చుగా. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత దూరం రావాలా? సాయంత్రం వెళ్ళిపోతారా? అదేంట్రా, ఎంతో ప్రేమగా రాకరాకొస్తే 4 రోజులు ఉండి వెళ్ళండి అనక అప్పుడే వెళ్ళిపోతారని అడుగుతావే? అదే, సాయంత్రం వెళ్ళిపోతామంటే 5 రోజులు ఉండి వెళ్ళండి అందామని. సర్లే కూర్చు. ఏమా, కడుపున ఏమైనా ఒక కాయ పడిందా? ఒకటేంటి, రోజుకి 2 ఆపిల్ కాయలు, 4 బత్తాకాయలు, 6 డజన్ జాంకాయలు, 5 పుచ్చకాయలు పడుతూనే ఉన్నాయి. నువ్వు నోరుమొయ్. ఏమా, ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు, కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటున్నారు మీ అబ్బాయి గారు. మరి అదే, ముందు ముంచే మంచి విత్తనాలు వేస్ట్ చేసుకుంటే ఆఖరి కుక్క మూతి బుద్ధులు పుడతాయి. వీడెవడు సత్సంకాయలో పులుసు విత్తనాలు ఉన్నాడు? పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మామయ్య. పెళ్లి చూపులా? ఎవరికి? నీకే. నాకా? పెళ్ళో పెళ్ళో కలవరొస్తున్నావు కదా, అరేంజ్ చేస్తాను. పెళ్లి కూతురి అమ్మాయ అద్దరింది, నా సైడ్ ఓకే. నీ ఫేస్ కి నా ఫేస్ నచ్చిందా? ఫేస్ ఏంటి, హోల్సేల్ గా బాడీ ఏ నచ్చింది, జస్ట్ లైక్ క్రాఫ్ వేసిన ఆ సీన్ లాగా ఉన్నావు. ఒరేయ్, మ్యాన్ హోల్స్ మీద మూత్ర ఎత్తుకుపోయేవాళ్ళ ఉన్నాడు, వీడు నాకు మొగుడేంట్రా? నీకు కూడా నచ్చలేదా? అయితే ఓకే, రేయ్ నువ్వు ఇక్కడ ఎవరికి నచ్చలేదు పద. ఒక్క నిమిషం, ఏమంటే మీరు ఫ్యూచర్ లో మనసు మార్చుకుంటే ఎస్ఐ గారు చెప్పండి, అవైలబుల్ గా ఉంటా ప్లీజ్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్తాను. ట్రయల్ రూమ్ లో రొమాన్స్ చేసుకుందామనా? అంత సీన్ లేదు, రేపు మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి, మంచి చీర కొని పెడతాను తీసుకొచ్చాను. రండి సార్, రండి మేడం. ఏం చూస్తారు? లేటెస్ట్ సినిమాలు ఏమున్నాయి? అరే మీరు భలే కిటకిటలు పెడతారు సార్, ఏ చీరలు చూస్తారు అని. ఎక్స్క్లూసివ్ సారీస్ చూపించండి, రేట్ ఎంతైనా పర్లేదు. అలాగే 100, 150 పర్లేదు, బాగా మంచివి చూపించండి. జోక్స్ వేయకండి, ఇక స్టార్టింగ్ రేంజ్ 6,000. అబ్బా బాగా చీపు, నువ్వు చూపించమ్మా. ఇది దేవదాస్ సినిమాలో ఐశ్వర్య రాయ్ కట్టింది, ఇది చెమ్మేలి సినిమాలో కరీనా కపూర్ కట్టింది, ఇది బ్లాక్ సినిమాలో రాణి ముఖర్జీ కట్టింది. వాళ్ళు కట్టిప్పేసిన చీరలు మీరు సెకండ్ అనుకుని మాకు థర్డ్ హ్యాండ్ కమ్ముతున్నారా? అయ్యో, యువర్ మిస్టేకెన్ సార్, ఇవి ఆ మోడల్స్, కానీ ఇది మాత్రం ఇంతవరకు ఎవరే కట్టలేదు సార్, కడితే మేడం గారే కట్టాలి. ఎంత? 10,000 సార్. అబ్బో, పోనీ ఇది చూడండి, ఇంకా లేటెస్ట్ బాగుంది చూడు. ఇదెంత? 2 డబ్బాలు. వాట్ డార్లింగ్, చీరలా ఉందంటే రేట్లు అడుగుతావు అంటే అది అర్థమైందిలే, నీ స్టేటస్ కి తగ్గట్టు కాకుండా చీపి చూపిస్తున్నాడనే కదా. భలే కనిపెట్టేశావు సార్, ది హై రేంజ్ అన్నమాట. అరే నీకు కూడా తెలిసిపోయింది. పోనీ ఇది చూడండి సార్, చాలా బాగుంది. ఇది ఎన్ని డబ్బాలు బాబు? జస్ట్ 90,000 సార్. ఓస్ అంతేనా, బాగా చీపు, 9 నెలలు జీతం. ఓ పని చేయి, 4,000 చేసుకో. మీరు భలే నవ్విస్తారండి కదా, మీరు కూడా ఇంత రేట్లు చెప్పి భలే ఏడిపిస్తారు. సార్ అదేం సార్, ఆవిడ కట్టుకోవాలి కానీ మీరు కట్టుకున్నారేంటి? ఆవిడ కట్టుకోపోతున్నావండి, ఆవిడ కట్టుకుంటే ఆవిడ ఆవిడ చూసుకోలేదు కదా. ఓ హలో అండి, బాగున్నారా? ఎవరు అది ఆవిడ? మీ అన్నయ్య గారు కేసు. అన్నయ్య కేసా? అదే, ఒక కేసు విషయమే మీ అన్నయ్య గారి దగ్గరకు వస్తుంటారు కదండి. అవునవును. అరే ఈ చీర చాలా బాగుంది. దీన్ని మేము ఆల్రెడీ కొనేసుకున్నాం. కొంటే కొన్నారు, ఒకసారి చూడండి. నో నో, మీ కొన్న చీరని ఎవరికి చూపెట్టాం? ప్రారంభ సార్, ప్యాక్ చేసి ఇస్తాను టిఫిన్ సార్. మాకు ప్యాకింగ్ వద్దు, మేము ఎప్పుడు చీరలు కొన్నాలి కప్పుకుని వెళ్ళిపోతాం. అన్నయ్య నువ్వా? చెల్లమ్మ నువ్వా? సౌందర్య నువ్వా? మీరేంటి ఇలా వచ్చారు చీరలు కొందామని? నువ్వు ఉన్నావు ఎందుకు? ఏనాడు ఓ జాకెట్ ముక్కన కొనపెట్టలేదు, వదిన చూడు చీరలు కొనపెడతానని తీసుకొచ్చింది. అదే మరి ఎదవ పార్దం, మీ వదిన చీర దగ్గరికి నేను తీసుకొచ్చింది, నేను చీరనే నీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నాను. అంటే నీ చీర కొంటుంది అమ్మ కోసం అనుకున్నావా? కాదు, ఎంఎస్ చీరలే కట్టదు, నీకోసమే. మరి మీకేసి ఎందుకు వెనకేసుకొచ్చినట్టు? సెలక్షన్ కోసం. పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదరా, చీర తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఆ సర్ప్రైజ్ ఏదో నాకు మొగుడి చుట్టాలో చూడు. అలాగే. ఎక్కడికి? మొగుడిని చూడమనగా చూద్దామని. సార్ బిల్లు
ఇవిడు కట్టేస్తుంది. ఓకే మీరు కొన్ని చీరకు నేను కట్టడం ఏంటి? ఎవరు కడితే ఏంటి? మండబేగా కట్టే. మీరు చాలా తెలివైన వాళ్ళు. చీర కొన్నట్టే కొని మీ చెల్లెల్ని రమ్మని ఇచ్చేశారు. అయ్యయ్యో వాళ్ళు అక్కడికి వస్తారు నాకు అసలు తెలియదు. తెలియకపోతే కరెక్ట్ గా అదే షాప్కి ఎలా వస్తారు? అదే నాకు అర్థం అవట్లేదు. ఏ కొరియర్ వదో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. అయితే ఇంకో షాప్కి వెళ్దాం. ఆయన ఏమైనా కాలేజ్ స్టూడెంట్ అనుకున్నారట? పిలవగానే క్లాస్ ఎక్కడ వచ్చేటకి ఇంకో అరగంటలో మినిస్టర్ గారి బందోబస్తుకి వెళ్ళాలి. ఏమండి చెప్పరా? మరి చీర కొనిపెట్టడం ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇష్టం లేక కాదు, టైం లేక. కావాలంటే రేపు కొనిపెడతా. రేపే పెళ్ళి. ఈ ఒక్కసారికి ఏదైనా పాచర్ కట్టుకుని వెళ్ళిపో. ఇంకోసారి పెళ్లి చేసుకున్నప్పుడు పచ్చర్ కట్టుకుని వెళ్ళి గానీ. మీరు కొనిచ్చే దిక్కుమాలిన చీర కోసం నా ఫ్రెండ్ ఇంకో పెళ్లి చేసుకోవాలా? ఏ మా సార్ చేసుకోవట్లేదంటే? రేయ్ నువ్వు మధ్యలో దూరకో. పోనీ ఓ పంచి. ఏంటి? నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి హోండా సిటీ కార్ ఉంది. అది పెద్ద స్టైల్ గా ట్రైన్ కి రావే స్టేషన్ కి కార్ పంపిస్తాంది. రేపి బెంచ్ కార్ వస్తే నేను దీంట్లో వెళ్ళి దాని ముందు దిగి దాని పొగరణిస్తా. ఓకే తీసుకెళ్ళు. అయ్యో ఏందేంది రంభ కార్ పంపించాలి. ఎంత లేట్ అయినా పర్వాలేదు. గోల్కొండ టూమ్స్, చార్మినార్, ఐమాక్స్ థియేటర్, జూ అన్ని చూపించి తీసుకురా. అయ్యన్నీ నేను చూసుకుంటా కదండి. అవసరమైతే రామోజీ ఫిల్మ్ సిటీ, మౌంట్ ఒపేరా, విజయవాడ కనకదుర్గమ్మ గుడి కూడా చూపించి తీసుకొచ్చేస్తాను. అది నువ్వు చూపించక్కర్లేదు, మా ఊళ్ళోనే ఉంది. ఆ సరే అక్కడ. నాకు తెలియకుండా మా నాన్నని మా చెల్లెల్ని కార్లో సైట్ సీయింగ్ పంపించింది ఆ బండది. అంటే కార్ పంపట్లేదా? ఉంటేగా పంపించడానికి. నిన్ను నమ్ముకొని ట్రైన్ కూడా మిస్ చేశాను. పోనీ మా పోలీస్ జీప్ పంపించనా? నీ జీప్ లో వెళ్తే ఏ లపాకీనో అనుకుంటారు. రైటే, దొంగ అనుకుని ప్రమాదం కూడా ఉంది. టాక్సీ అరేంజ్ చేయనా? రిక్షా అరేంజ్ చేయి. అంత దూరం తొక్కలేడేమో. షట్ అప్. ఏముంది ఇక్కడ? కిరాణా కొట్టు అండి. కిరాణా కొట్టేం చూస్తావయ్యా? ఇలాంటి మా ఊళ్ళో వీధి రెండు ఉన్నాయి. అది ఏ నైజా? నా బాబు కాలం నాటి కిరాణా కొట్టేమున్నా చూడు. చూడడానికి కాదండి, వాటర్ బాటిల్ కొంటాకి వెళ్తున్నాను. వాటర్ తో పాటు ఓ గుట్కా ప్యాకెట్ కూడా తీసుకో. అమ్మాయి నీకు నానా చంపావు, నీకనుకున్నా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదుర పోకుమా. అంటే మీకు అబద్ధం చెప్పాల్సి వస్తుందేమో. ఏంటా నిజం? ఎందుకమ్మా చెబితే మీకు ఎస్ఐ గారికి మధ్య మనస్పర్ధలు వస్తాయి. పర్వాలేదు చెప్పు. అంటే మీరు మళ్ళీ సార్ని అడగనంటే చెప్తాను. అడగను, ప్రామిస్. వద్దులేమ్మా, మీరు ఎస్ఐ గారి ప్రాపర్టీ, నేను మిమ్మల్ని టచ్ చేయకూడదు. మీరు పెళ్లికి వెళ్తా కానీ కారు అడిగారు కదా. అవును. మీ కారు ఇవ్వడానికి ఇష్టం లేదు. కారు ఇంటి దగ్గర ఉన్నా స్టేషన్ లో ఉన్నా మీరు వచ్చి చూస్తారేమోనని ఆ సిస్టర్ ని ఫాదర్ ని కారు ఎక్కించి సాయంత్రం వరకు అడ్డీ తిప్పుకోమని పంపారు. ఆయనకు తెలియకుండా ఆ బండిని పంపిద్దని ఆయన మీకేదో పెట్టకది చెప్పుంటారు. మిమ్మల్ని క్లోజ్ గా చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు. అందుకే బోనస్ గా మీకు ఇంకో నిజం కూడా చెప్పే అనిపిస్తుంది. అదేంటి? ఆయన పెద్ద దొంగ, కేడి, క్రిమినల్. ఎస్ఐ కాదా? కాదమ్మా, కాకి బట్టల్లో ఉన్న విజయవాడ మనోహర్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడా? ఒట్టు కూడా వేశాడు. నాకు తెలుసమ్మా, క్లైమాక్స్ కి నా చెల్లెలికి పట్టిన కథ మీకు కూడా పడుతుంది. ఏమైంది నీ చెల్లికి? నా బంగారు తల్లి, చిట్టి చెల్లి, అభినయశ్రీ లాగా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండేదమ్మా. దాన్ని చూసి ట్రాప్ చేసి, లవ్ చేసి, స్టమక్ చేసి, పిల్లంటే హోరు ఎవరు నువ్వు అన్నాడమ్మా. దాంతో తట్టుకోలేక నా చెల్లి లీటర్ పురుగుల మీద తాగేసి ట్రైన్ కింద తలకాయ పెట్టేసిందేమో. మై గాడ్, ఊరుకో ఊరుకో. నా చెల్లికి పట్టిన కదే మీకు కూడా పట్టకూడదని అన్ని ఆశమ్మా. చూడ్డానికి అమాయకుల్లా ఉంటాడు అంత రోగ్గా. ఎంత రోగో తెలియాలంటే మీరు ఒక పని చేయాలమ్మా. ఏంటి? ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? కానివ్వండి, ఎప్పటికైనా ఇంట్లోకి రావాల్సిన ఆవిడే కదా. కరెక్టే గాని ఆ బండ చూసిందంటే బండకేసి బట్టలు ఉతికినాడు బాగుతుంది. అంటే కొడుతుందా? రిస్క్ తీసుకోండి. ఆ కొట్టిన కోపంలో విడాకులు ఇచ్చేసారనుకోండి, హ్యాపీగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. అది నిజమే రోయ్, మంచి ఐడియా ఇచ్చావు. వచ్చే నెల నుంచి నీ జీతం ఓ 10 రూపాయలు పెంచుతా. అబ్బా, ఒక్కసారిగా అంత పెంచేస్తారా? ట్యాక్స్ లై పడిపోతాయేమన్నాడు బాబు. నోర్మై, కమ్ ఆన్ డార్లింగ్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. దేనికి? నిన్న అంతా చూడలేదు కదా. నీతో కొంచెం మాట్లాడాలి. లోపల కూర్చొని మాట్లాడుకున్నారా? మీ ఆవిడ లేదా? ఉంటే నాకు భయం ఏంటి? రా కూర్చో.
శ్రీమతి నీకు సవతి వచ్చింది. హారతి తీసుకురమ్మంటావా? వద్దు, బ్రూ కాఫీ తీసుకురా. ఇంకేం డార్లింగ్? వైఫ్ ని పక్కన పెట్టుకుని ఏంటిది? అది వైఫ్ కాదు, నా జీవితాన్ని కోసేసిన లైఫ్. దానికి నాకు ఏ అక్రమ సంబంధం లేదు. ఇక నుంచి నా సక్రమ సంబంధం నీతోనే. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. ఇక్కడ పెళ్లి కాకుండా నాకు పెళ్ళైందిగా. నీతో నాకు కాలేదుగా, కాకుండా కలిసి ఉంటే సెటప్ అనుకుంటారు. రేయ్, పబ్లిక్ టాక్ చెప్పేవండి. ఎలాగో నేను పెళ్లి చేసుకుపోయేవాడిని, ఈ లోపల ఎవరినన్ను వేస్ట్ చేయడం ఎందుకు? అయ్యో, ఏంటిది, తను చూస్తుంది. చూస్తే చూడండి, ఎంతైనా నేను కట్టుకున్నది కదా, ఫీల్ అవుతుందేమో. దాని బంద ఏమే బండం, ఫీల్ అవుతున్నావా? తప్పు చేసే వాళ్ళకి లేని ఫీలింగ్ నాకెందుకు? అదిగో చూసావా, దానికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఏ, వాట్ ఇస్ దిస్? ఇలా చేస్తే దానికి ఉక్రోష్ వచ్చి త్వరగా విడాకులు ఇచ్చేస్తుంది. ఆ, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చేసుకో, జాలీగా కాల్ జారదాం. తీరా మోసు తీరిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? ఏముందండి, ఏదైనా మంచి సందు చూసుకుని బిజినెస్ చేసుకోవడమే. ఆనుమానం నీకెందుకు వచ్చింది? 10 మందిలో పెళ్లి చేసుకున్న భార్యనే వదిలేయడానికి రెడీ అయ్యావు, రేపు నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? నీకెలా అన్యాయం చేస్తాను? అయితే ఇల్లు నా పేరున రాయ్. దేనికి? సేఫ్టీ కోసం. మోసిరాక రేపు నువ్వు నన్ను పొమ్మన్నా నాకు ఆధారం ఉంటుంది కదా. అయితే రాసేస్తా. చెప్పు తీసుకుని కొడతారు. ఎవరు? మా నాన్న. ఈ ఇల్లు ఆయన పేరున ఉంది, మీ పేరున లేదు. నిజమా? నిజమే అనుకుంటా. అయితే 1 కోటి రూపాయలు నా పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. 1 కోటి రూపాయల? అంత డబ్బు లేదా? పోనీ ఎంతుంది? ఇదిగో ఇంట్లో క్యాష్ ఎంతుంది? మనం తెచ్చిన జీతంలో ఖర్చులు పోను, 220 ఉన్నాయి. జీతం డబ్బులు కాదు, మీ బాబు ఇచ్చలేడుగా. అది నా జాకెట్ మనీకి ఇచ్చింది, మీ పాకెట్ మనీకి ఇచ్చింది కాదు. సర్లే, 220 ఉన్నాయంట. పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయించిన 7.5 ఏళ్ళకి డబుల్ అవుతుంది. ఈ చిల్లర తప్ప నీకింకే ఆస్తి లేదా? ఎందుకు లేదండి, 1973 మోడల్ హీరో సైకిల్ ఉంది ఆయన దగ్గర. పాత నెంపు సామాన్ కేజీ లెక్కనమ్మినా కూడా కనీసం 200-300 రూపాయలు వచ్చేస్తాయి. ఏమంటావా? నువ్వు నోర్మోయ్, ఎస్ఐ ఉద్యోగం ఉందిగా. జీతం ఎంత? అన్ని పోను 10,000 వస్తాయి. నా జీతం ఎంతో తెలుసా? 25,000. అయితే ఇంకే ఇద్దరు జీతంతో హ్యాపీకి బతికేయచ్చు. షట్ అప్. 5-స్టార్ హోటల్ బెంచ్ కార్ జూబ్లీ హిల్స్ లో బంగ్లా అంటే నువ్వేదో పెద్ద కోటీస్ పడి అనుకుని వెంట పడ్డాను. అంటే నువ్వు నన్ను చూసి ప్రేమించలేదా? నీ అందాన్ని చూసి ప్రేమించడానికి నువ్వేమైనా ఆమిర్ ఖాన్ వా, షారుఖ్ ఖాన్ వా? కనీసం ఖాదర్ ఖాన్ కూడా కాదండి. ఇది మోసం, అన్యాయం. ఏంటి ఖాదర్ ఖాన్ కాపాడవా? ఇది దారుణం. ఏంటి దారుణం? అందమైన అమ్మాయి కావాలని నువ్వెలా ఆశపడ్డావు, కోటీస్ పడిన అబ్బాయి కావాలని నేను అలాగే ఆశపడ్డాను. ఇందులో మోసమే ఉంది? ఏమీ లేదండి, నీ పర్సనాలిటీ గ్యారంటీగా ఇంతకన్నా అందగాడు కోటీశ్వరుడు దొరుకుతాడు, నాది గ్యారంటీ. నీకంటే ఆ రోహితే వేరేట్లు బెటర్. రోహిత్ ఎవరు? నీకన్నా ముందు ప్రేమించిన వాడు. అంటే నువ్వు సెకండ్ హ్యాండ్ వా? నువ్వేమైనా ఫస్ట్ హ్యాండ్ వా? తన కోసం యాక్సిడెంట్ కార్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిస్తా అన్నాడు. పైగా నీలా రెండో పెళ్ళోడు కూడా కాదు, ఫ్రెష్ క్యాండిడేట్. పెళ్ళంటే అయింది కానీ నేను కూడా ఆల్మోస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్. అంత మాట అనుకు, నేను నిజంగా నిన్ను ఇష్టపడ్డాను. నేను మాత్రం నీ వెనక ఏదో ఆస్తుందనే ఇష్టపడ్డాను. నువ్వు అలా అంటే నేను చచ్చిపోతాను. చచ్చిపో, నాకేంటి. హాయ్ రోహిత్, ఎక్కడున్నావు? ఆ, నేను వస్తున్నాను. బాధపడకండి, ఈ రంభ పోతే ఏ శ్రేయో భూమికో దొరుకుతుంది మీకు. ఏంటండి, టెన్త్ క్లాస్ పోయిన కురుడికి మార్చిపోతే సెప్టెంబర్ వద్దని చెప్పినట్టు ఆ రంభ పోతే శ్రేయో భూమికి వద్దని ఓదార్తారటి. ఆయన చూస్తే జాలేస్తున్నారా నాకు? అంటే ఆయన చేసిన కరెక్ట్ సపోర్ట్ చేసేసి ఇల్లు డబ్బు అంతా రంభకి రహిచ్చేసి వాళ్ళిద్దరిని కలిపేసి మీరు మాత్రం జాగమూర్తిలాగా అలా సిల్లెట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారా? చెప్తా. ఎందుకు సార్ అంత ఫీల్ అయిపోతారు? సానే మిర్జా టెన్నిస్ ని, మొద్దుసీని సూర్యబాబుని ప్రేమించినంత గాఢంగా ప్రేమించండిరా ఆ రంభని. వదిలేయండి సార్, అది పక్కా కమర్షియల్ టైపు. మీరు ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తే ఉన్న ఉద్యోగం పోద్ది. సర్లే, టైం అయింది, ట్రాఫిక్ ఆపు. స్టాప్ స్టాప్ స్టాప్, ఆగండి. హలో, లంచ్కి వచ్చేటప్పుడు పులారెడ్డి షాప్ నుంచి 1 కేజీ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకురా. ఇప్పుడు ఉన్న సైజ్ చాలదా? నా కోసం కాదురా, మీ తమ్ముడి గారి కోసం. నాకు తమ్ముడు ఎవరున్నారు? నాగార్జున గారు. అక్కినే నాగార్జున, నాకు తమ్ముడేంటి? ఈయన అక్కినే నాగార్జున కాదు, మిక్కిలినే నాగార్జున. ఆయన ఎవరు? నన్ను చూసుకోవడానికి వస్తున్నా పెళ్లి కొడుకు. నేనెవరిని అరేంజలేదే. వధువు కావాలను అని పేపర్లో ప్రకటన చూసి నేనే కాంటాక్ట్ చేశా. ఎక్కడండి సీఎం గారు? ఏ, నీకేమైనా పని ఉందా? అది కాదండి, ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళి హాయిగా నిద్రపోయే వాళ్ళం. నిద్రపోవడానికి ఆఫీస్కి ఎందుకు, ఇంటి దగ్గర నిద్రొచ్చుగా. జీతం మీరు ఇస్తారా? నిద్రపోయినందుకా. అదిగో సీఎం గారు. ఇక్కడ సార్ సైరన్ కూత కూడా వినిపించడం లేదు. నీ అబ్బా కింద కాదు పైన.
ఏంటండి దారుణం ఎక్కడో 10 కిలోమీటర్ల పైన ఆకాశంలో వెళ్తున్న సీఎం కోసం కింద ట్రాఫిక్ ఆపేస్తారా ఏరా నీకు హెల్మెట్ ఏదరా సీట్ బెల్ట్ ఏదరా నువ్వేంటరా చేతిలో సెల్ అట్టుకున్నా రూల్స్ మాట్లాడొద్దు బాబు నీవు మాట్లాడాల్సి వస్తది అలాగే సార్ వెళ్ళండి వెళ్ళండి ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు మనం సాల్యూట్ చేయడం హెలికాప్టర్లో సీఎం గారు చూసారో లేదనా కాదురా మరి నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి వెళ్ళండి వరుస ప్రకారం అఖిలేని పేరు పెట్టుకుని డాడీ అనలేదు అయినా నీకు ఆ పేరు పెట్టింది ఎవడరా ఈ విషయం గనక నాగార్జున ఫ్యాన్స్ తెలిస్తే సెంట్రల్ నిలబెట్టి సైకిల్ చేయంతో బాగుతారు హలో నే పుట్టిన 20 ఏళ్ళకి నాగార్జున పుట్టి నా పేరు కాపీ కొట్టాడు నీకు నాగార్జున అని పిలవడం ఇష్టం లేకపోతే నాగ్ అని పిలుచుకో బాగుంది నువ్వు ఆగు నేను ఎలా పిలవాలో తర్వాత డిసైడ్ చేద్దాం నీకు ఇంకా పెళ్లింది కాలేదు నాకు పెళ్లి కాలేదని నీకు ఎవడు చెప్పాడు అయితే మళ్ళీ పెళ్లి ఏంటి పెళ్లి అయితే పెళ్ళం చచ్చిపోకూడదా మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా అంటే నీకు ఇది రెండో పెళ్ళ నా మూడో పెళ్లి మొదటి చచ్చిపోయింది రెండోది ఏమైంది పోయింది పోయిందంటే చాలా మీనింగ్స్ ఉంటాయి చచ్చిపోయిందా పుట్టింటికి పోయిందా లేచిపోయిందా లాస్ట్ అది కన్ఫర్మ్ చేసుకో నా స్కూటర్ డ్రైవర్ తో లేచిపోయింది మరి ఏం చేసావు ఏం చేస్తావు ప్రపంచంలో వాడు ఒక్కటే డ్రైవరా ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నావు ఇంత దరిద్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడి నెల పెళ్లి చేసుకుంటావే క్లోజ్ గాడు మొహం చూసావా ముఖిల్లో మిగిలిపోయి మాడిపోయిన పొక్కడు ఇలా ఉన్నాడు ఓసారి మొహం చూసి మోసపోయా అందుకే ఈసారి మొహం చూడకుండా మనసు చూసి పెళ్ళాడుతున్నా బాగా చెప్పావు సౌ సౌ ఏంట్రా ఇక్కడి నుంచి సౌందర్యని అలాగే పిలవాలనుకుంటున్నాను అన్నాయ్ అన్నయ్య కన్నయ్య అంటే చంపుతా పండిపోయిన షుగర్ పేషెంట్లా ఎండిపోయిన అరటిపండు తొక్కలా ఉన్న ముసలి నక్కవి హలో అయ్యే కితకితలంటేని నేను ముసలి నక్కనేంటి నాకేమన్నా 100 150 సంవత్సరాలు ఉన్నాయనుకున్నావా తిప్పి తిప్పి కొడితే 62 ఏళ్ళు నిండలేదు ఆడుకు పెరుగుతోళ్ళలాగా విస్కీకి సోడా తోడులాగా మగాడికి కూడా ఒక ఆడతోడు ఉండాలి దాని దుంపదగా పగలంతా బాగానే ఉంటుంది రాత్రి అయ్యేసరికి పక్కలో మరో ప్రాణం లేకపోతే ప్రాణం గిలగిలలాడిపోతుంది పైగా ఇద్దరు పెళ్లాలతో సంసారం చేసి కూడా ఇంతవరకు తండ్రిని అనిపించుకోలేకపోయాను ఈసారైనా ఏంటి నీకు ఆంబిషన్ కూడా డేట్సిందా అవును బ్రదర్ తండ్రి అనిపించుకోకపోతే నా దృష్టిలో మొగుడు మొగాడే కాదు నీ దేవల్ అనే ఫాదర్ని అయితే పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను నీలాంటి తాతకి పిల్లలు పుడితే పెట్టుకోవాల్సింది పక్కింటోడి పేరు అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది ఏంటమ్మడు ఏమైందిరా నువ్వేంట్రా తాలికట్టి మొగుడులాగా పక్కకు డాక్టర్ని పిలవనా ఏమక్కర్లేదు మన ఊటలు కకృతి పడ్డారుగా దాని ఎఫెక్ట్ అంటే నెల తప్పాను ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా యాహూ కంగ్రాచులేషన్స్ అమ్ముడు ఇదిగో బొక్కే రే తండ్రిని కాపోతున్నది నేను ఈ లోకం మా మ్యారేజ్ అయిపోతుంది కదా కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ మీద హక్కు నాకే ఉంటుంది కలిసి వచ్చే కాలంలో నడిచి వచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే రే నువ్వెక్కడ దాపరించారన్న పాలెట్ మగసవుతు గడివి అది నీ పక్కన నడిస్తే మనవరాలు అత్తగారింటూ దిగబడతాను తీసుకెళ్తున్నాను అనుకుంటారు కానీ పెళ్ళం అనుకోరు అనుకోని నాకు కావాల్సింది పబ్లిసిటీ కాదు పార్ట్నర్ నా పిల్లలు చస్తే నేను మొగుడు కానీ ఉన్నావు ఆ మాట అనే హక్కు నీకు లేదన్నాయి మేమిద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం పైగా మేజర్లం 600 అయినా ఈ కత్తి 100 అయినా సౌడార్లింగ్ నే పెళ్లి చేసుకోవడం ఖాయం ఏంటి మాటి మాటికి దగ్గుతున్నావు దగ్గుస్తే తుమ్ముతారా ఏదో టీవీ వల్ల దగ్గుతున్నాను కానీ లేకపోతే నేనెందుకు దగ్గుతాను టీవీనా సిగరెట్లు పాన్ పరాగు వల్ల వచ్చింది కానీ భయభర్త నాకు డిసీజ్ ఏం లేదు తెలుసా పాన్ పరాగు సిగరెట్ కూడా తాగుతావా ఏదో మందు కొట్టినప్పుడు తాగుతాను తప్ప పెద్ద హ్యాబిట్ ఏం కాదు నాకు ఇది వద్దు ఇంకేం చెప్పొద్దు విన్నావా పోయిపోయి వీణలా చేసుకుంటావే ఎగుళ్ళోనో కళ్యాణ మండపంలోనో చేసుకుంటాను రిజిస్టర్ ఆఫీస్ అయినా నాకేం అభ్యంతరం లేస్తావు నువ్వు నోర్మి ఈ ముసలోండి రోగిష్టం చేసుకుని సుఖపడలేవు వయసులో ఉండి ఆరోగ్యంతో ఉన్న మిమ్మల్ని చేసుకుని సుఖపడ్డానా ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు మా ఆవిడ సత్య అనసూయలాగా ఒక రోగి స్టోన్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది వాడు బాగా ముసలోడు ఎక్స్పైరీ డేట్ ని కలర్లో పెట్టి తిరుగుతున్నాడు ఎవడే మొగుడు వదిలేసిన ఆడదానికి అలాంటి కాకపోతే మహేష్ బాబు ప్రభాసులు వచ్చేస్తారేటండి రే తనకి అన్యాయం జరగకూడదురా ఇప్పుడు ఫ్రెష్ గా జరిగేదే ఉందండి మిమ్మల్ని చేసుకున్నప్పుడే జరిగిపోయిందిగా సౌందర్య చాలా మంచిదిరా ఒక లావు విషయంలో తప్ప భార్యకు ఉండాల్సిన మంచి లక్షణాలు అన్ని తనలో ఉన్నాయి తను బాగుండాలి జీవితాంత సుఖంగా ఉండాలి మీకు మెసేజ్ ఇస్తున్నాను అనుకోకపోతే నావి 2 మాటలు సార్ మీరు నా పై ఆఫీసర్ కాబట్టి మీ దగ్గర మార్కులు కొట్టేయాలని ఇన్నాళ్ళు ఎదవైడియాలు ఇచ్చాను కానీ మీరు ఆవిడ వదిలేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు సార్ మీలో ఆవిడ పట్ల ప్రేమ ఉంది ఆవిడ జీవితం బాగుండాలనే కోరిక ఉంది కాబట్టి విడాకు లేకుండా ఆవిడతోనే ఉండండి సార్ అందమైన భార్యలు చాలామంది దొరుకుతారు కానీ అర్థం చేసుకునే భార్యలు కొందరికే దొరుకుతారు మీరు ఆ విషయంలో చాలా అదృష్టవంతులు సార్ సార్ ఎదురొచ్చారు సెగ్ను బాగుంది తొందరగా రండి వస్తున్నా
ఏమండి కాస్త ఇల్లు చూసుకోండి నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను ఊరుల్తున్నావా హాస్పిటల్ కి వెళ్తున్నాను దేనికి అబోషన్ చేయించుకోవడానికి ఓహో అబోషన్ ఒదు ఆ మాట చెప్పడానికి మీరు ఎవరు తాలికట్టు మొగుణ్ణి నేనాడైతే మీరు నాకు విడాకులు ఇస్తాను అన్నారు ఆ రోజు ఆ రిలేషన్ కట్ అయిపోయింది నేను ఇప్పుడు నీ పాత మొగుణ్ణి కాదు కొత్త మొగుణ్ణి కొత్త మొగుడు మీరు కాదు నాగార్జున గారు ఆ పేరు చూసి పడిపోకు నాగార్జున గారి పేరు చెడగొడతాను గాడు ఆ పేరు పెట్టుకున్నాడు ఆ ఎర్రం తలుచుకుంటేనే కడుపు మండిపోతుంది పరాయి మా గారి పేరు తలుచుకుంటే మీ కడుపు మండిపోతే పరాయి ఆడదని వెంటేసుకుని వాటేసుకుని నా ముందే ముద్దులేడుతుంటే నాకెంత రగిలిపోయి ఉండాలి నేను కూడా అలా బతి తెగించి మరో మొగాడితో తిరుగుంటే గుండె పగిలి చచ్చేవారు నేను తప్పు చేశాను నన్ను క్షమించు సారీ ఇప్పుడు మిమ్మల్ని క్షమించి నేను తప్పు చేయలేను అలా గనకే ఆడదంటేనే క్షమించేది భరించేది నోర్మై నన్ను నమ్ము నేను నిజంగా మారాను నేను కూడా మారాను మనసు అనేది మీకే కాదు నాకు ఉంది నాకంటే భారీగా ఉంటుంది అనుకో ఆ పెద్ద మనసుతోటే నన్ను మన్నించు ఎలా మన్నించును మానం అభిమానం సిగ్గు రోషం నాకు ఉన్నాయి నాకు నిజంగా విడాకులు కావాలి విడాకులు వద్దు వ్యాపాకులు వద్దు నా మాట విను పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఎప్పుడు ఒకరే చెప్పడం మరొకరు వినడమంటే ఆ సంసారం అనిపించుకోదు చచ్చిన చేపని ఇంకా చంపకు చేప రొయ్యే కాదు పాము అనాలి తెలుసు రొటీన్ గా అందరూ అంటారని వెరైటీగా చేప అన్నాను అవును మీ మగాళ్ళకి ఎప్పుడు వెరైటీ కావాలి అందం కావాలి ఆస్తి కావాలి ఏ కొరికలు మగాళ్ళేకనా ఆడవాళ్ళకుండవా ఎందుకుండో కోరికలు ఇద్దరికి ఉంటాయి కాబట్టి శోభను అది జరిపిస్తారు డైవర్ట్ చేయకండి మీరు కొరుకునే ఆడది కూడా వెరైటీలు కోరుకుంటే 90% మగాళ్ళకి అసలు పెళ్లిలే కావు పడక గదిలో ఒక్క రాత్రి ఇదేనా నీ సత్తా ఇదేనా నీ మొగతనం అని ఒక్క మాట అంటే ఆ మగ జీతాంతం ఎదుగుతాడు అంతేసి భారీ డైలాగులు అనకే హట్ అవుతాను నేను బాగా సెన్సిటివ్ ఇప్పుడైనా ఆ రమ్మ చీకొట్టింది కాబట్టి నేను కావాలంటున్నారు అది ఆస్తి కాకుండా మిమ్మల్ని కోరుకుని ఉంటే నన్ను వదిలిపెట్టి దాంతో వెళ్ళిపోయేవారుగా మన అనిష్న డబ్బు నచ్చింది మన అనిష్న కారు నచ్చింది మన అనిష్న ఇల్లు నచ్చింది కానీ ఆయన కన్నా నేను మాత్రం నచ్చలేదు లావుగా ఉండేనా నా తప్ప తప్పైపోయింది క్షమించమన్నానుగా ఎలా క్షమిస్తారండి ఎస్పీ గారు పార్టీ అడిగితే అద్దె పిల్లని తీసుకెళ్లారు 10 మందికి భార్యగా పరిచయం చేయలేను మీతో కలిసి 10 కాలాల పాటు కాపురం ఎలా చేయగలరు అదే కదా ప్రాబ్లం రా చెప్తాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు మనో గారు చిత్ర గారు చక్రి గారు సునీత గారు మణి శర్మ గారు జానకి గారు కోటి గారు కౌశల్ గారు పట్టా గారు అంతా బయటికి రండి ఏటే అర్ధరాత్రి అరుపులు తాగుచ్చావా లేదు సార్ మీ అందరికి పచ్చి నిజం చెప్పాలి ఈవిడెవరో తెలుసా మా ఆవిడ నా శ్రీమతి నా భార్య నా పిల్లం నా ధర్మపత్ని నా అర్ధాంగి నా జీవిత భాగస్వామి మా వైఫ్ మీరు పత్ని ఏం పొండాటి అర్థమైందిలే అన్ని భాషలు అన్ని రకాలుగా చెప్పనక్కర్లా పెద్ద బడాయి కాకపోతే ఏంటి ఒక్కడికే ఉన్నారా మాకు ఉన్నారు బాబు పెళ్ళాలు చెప్తారు చెప్పవా నేను కాకుండా వేరే వాళ్ళు ఫ్లోలో అన్నారే బాబు నాకు ఉన్నది ఒక్కదానివే నా పిల్లలు లావుగా పండగ వండలా ఉంటుందని మీకు చూపెడితే నవ్వుతారని హేళన చేస్తారని ఇంతవరకు మీ ఎవరికి చూపించలేదు పరిచయం చేయలేదు ఎందుకు నవ్వుతారు సార్ నన్ను చూడండి నేను ఎంత లావుగా ఉన్నాను మావిడ చూడండి ఎంత సన్నంగా ఉందో అయినా మేమిద్దరం హ్యాపీగా ఉండట్లేదా సంసారం చేసుకోవట్లేదా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఆప్యాయత అన్యోన్యతే కానీ లావు సన్నం కాదండి నన్ను చూడు నల్లగా పొట్టిగా ఎంత చండాలంగా ఉంటానో నాకు తెలుసు మా ఆవిడ చూడు ఎర్రగా ఎత్తుగా ఎంత అందంగా ఉందో అయినా ఏ ప్రాబ్లం లేకుండా శుభ్రంగా ఉండడం లేదు మేడ్ పరిచదర్ అనేది దంపతులు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చెప్పడానికే తప్ప ఎంత అందంగా ఉన్నారో చెప్పడానికి మాత్రం కాదు బాగా చెప్పారు హిందూ వివాహ వ్యవస్థకి ప్రపంచం అంతా పాదాభివందనం చేస్తున్నదంటే ఆ గొప్పతనం మ్యారేజ్ బ్యూరోలదున్ను తాళి కట్టించే పంతుండదే కాదయ్యా లోపాలు సర్దుకుని ఆనందంగా కాపురం చేసే భార్యాభర్త నిజమే సార్ మనిషికి కావాల్సింది ప్రేమించే మనసే గాని రోజు మారిపోయే శరీరం కాదు ఆ విషయం కాస్త లేటుగా తెలుసుకున్నాను ఇక నుంచైనా అమ్మాయిని బాధ పెట్టకుండా బాగా చూసుకో శబాష్ వచ్చే నెలలో కూడా నువ్వే నా మొగుడివి వచ్చే నెలలో కాదే వచ్చే జన్మలో అనాలి అప్పుడు కూడా నువ్వేనా ఇదే నీతోటి వస్తాను రాజబాబు అలాగే సార్ ఓకే సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ హాయ్ సావ్ హాయ్ నాగ్ నీ ఎబ్బరే ఇప్పుడే నాన్న కష్టాలు పడి నా పిల్లల్ని లైన్లో పెట్టుకున్నాను నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేసావంటే ముఖేష్ ఋషిని తీసుకొని చంపించేస్తాను ఏంటి మా తాతను చంపించేస్తారా తాత అవునరా మనవడా నీ తింగర వేషాలు తెక్క పనులు తెలిసి నీ కళ్ళు తెరిపించడానికి నా మనోరాలు రాసిన స్క్రిప్ట్ లో చిన్న సీన్ యాక్ట్ చేశా అంటే నువ్వు నిజంగా నాకు విడాకులు ఇవ్వాలనుకోలేదా మీలాంటి మంచి భర్త నేను ఎందుకు వదులుకుంటానండి మీరు రంభ కావాలని ఎంత ఆశపడ్డారు నాకు మీరు కావాలని అంతే ఆశపడ్డాను నువ్వు ఎంత మంచిదని సౌందర్య అమ్మాయి గారి మంచితనం మీ క్వార్టరే తెలుసు సార్ మీరు ఎన్ని ఎదవేశాలు వేసినా నా మొగుడు మంచోడు మంచోడు అని చెప్పుకు తిరిగింది తప్ప కనీసం కన్నవాళ్ళకు కూడా మీ గురించి చెడ్డగా ఒక్క మాట కూడా చెప్పలేదండి సీతా సావిత్రి అనసూయ లాంటి పతివ్రతల పక్కన ఒక కుర్చీ వేసుకుని కూర్చుని అర్హత అమ్మాయి గారికి ఉందండి కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కుదురుగా సంసారం చేసుకోండి సార్ గ్యాప్ లేకుండా చేస్తాను నువ్వు అర్జెంట్కి వెళ్ళి పాలు పల్లి పెట్టరా ఏంటి సిగ్గేస్తుందా మీరింకా బట్టలతోనే ఉన్నారుగా సిగ్గెందుకు వేస్తుంది నెల తప్పే శోభనం చేసుకుంటున్నందుకు కాస్త సిగ్గుగానే ఉంది
లైట్ తీయండి ఏంటి బట్టల కాదు లైట్ ఓకే ఇది గాని నా పెళ్ళమైతే నా సావి రంగా ప్రతిరోజు కితకితలే వీడు మారడు వీడే కాదు వీడ్లా చాలా మంది ఉంది అదేంటో మనిషి దొరికిన దాంతో తృప్తి పడకుండా దొరకని దానికోసం ఆరాటపడుతుంటాడు అందగాడా అందవిహీనుడా ధనవంతుడా పేదవాడా చిన్నవాడా పెద్దవాడా అని ఆలోచించకుండా ప్రతివాడు మిస్ ఇండియానో మిస్ యూనివర్స్నో చేసుకోవాలని స్పోర్ట్స్ స్టార్తోనో పాప్ స్టార్తోనో జల్సా చేయాలని కలర్గంటుంటాడు అందరూ అలాంటి వాళ్ళనే కోరుకుంటే ఆ పాతిక 30 మందికి తప్ప మరెవరికి పెళ్ళిళ్ళు కావు కదండి అందుకని నచ్చిన వాళ్ళని ఊహించుకుంటూ దొరికిన వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవడమే బెస్ట్ ఆల్రెడీ నేను చేస్తుంది అదే లోవే అంటారా సరే అలా కానివ్వండి శుభం